రెండు రెండున్నరకి ఇక్కడి నుంచి బయలుదేరుతాం. హైవే చేరే వరకు కొంత టెన్షన్ ఉంటుంది. ఒకరిద్దరు కొత్త ఆఫీసర్లు వచ్చారు, వాళ్ళు లంచానికి కూడా లొంగటం లేదు. అయినా పర్వాలేదు, చెకింగ్ పేరుతో ఎవరు బళ్ళాపినా ఆపద్దని చెప్పాను. బండికి ఎవడైనా అడ్డం వస్తే ఎక్కించామని కూడా చెప్పాను. హైవే టచ్ చేస్తే తర్వాత సేఫే, ఫ్రీగా వెళ్ళచ్చు. ఇసుక తరలించడం ఆపినా కూడా సుభాష్ అన్న ఫార్మాలిటీస్ కరెక్ట్గా చేస్తున్నాడు. నువ్వు సుభాష్ అన్న బాగా క్లోజ్ కదా. యాక్షన్ తీసుకోవడానికి వస్తారా లేదా ఏదోటి చెప్పండి, టైం అవుతోంది. మర్యాదగా పోరా ఇక్కడి నుంచి. ఇదేమన్నా నీ బాబుగాడిల్లా? నువ్వు రమ్మంటే వెంటనే వచ్చేయాలా? సార్ నన్ను బెదిరించారు. శాన్ మాఫియా గురించి ఎవరికైనా చెప్పినా లేదా రిపోర్ట్ చేసినా బాంబు పెట్టి నన్ను చంపేస్తానని గంట క్రితం ఇదే ఫోన్కి నాకు ఫోన్ వచ్చింది. మరెందుకు అనవసరంగా నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటావు? ఇలాంటి బెదిరింపులకి నేనేం భయపడను సార్. దొంగతనంగా ఇసుకుని తరలిస్తున్న వాళ్ళని అరెస్ట్ చేస్తారా లేదా ఆ విషయం నాకు తెలియాలి. నాకు అది ఇష్టం లేదురా. నువ్వేం చేయగలవు? ఇలాంటి సందర్భాల్లో మాలాంటి సామాన్య ప్రజలు మీ పై అధికారులకు రిపోర్ట్ చేయడానికే మీ డిపార్ట్మెంట్ న్యూస్ పేపర్ లో ఈ సెల్ఫోన్ నంబర్లు ఇచ్చింది. రే రే, అనవసరంగా గొడవల్లో ఇరుక్కోకు. సెబాస్టియన్ సార్. ఏంటి అతను గొడవ? సార్ ఈ ఊరి నది దగ్గర కొంతమంది లారీలో ఇసుక తరలిస్తున్నారు సార్. ఏమైంది అతనికి? సార్ వాడికి ఒంట్లో బాగలేదని పడుకున్నాడు సార్, లేపమంటారా? అయ్యో వద్దొద్దు, లేచేం చేస్తాడులే. సార్ శాన్ మాఫియా గురించి వచ్చిన ఫీచర్ లో ఉదయభాను అనే వ్యక్తి గురించి రాశారు, అతనే దగ్గరుండి లారీని లోడ్ చేస్తున్నాడు. మీరు అక్కడికి వస్తే అతను అరెస్ట్ చేయొచ్చు సార్. నేను నీతో వస్తాను, వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెడతాను. కానీ తెల్లారేసరికి వాళ్ళు బయటకు వెళ్ళిపోతారే. వాళ్ళు వెళ్ళిపోతే రిస్క్ నీకే, అందుకు నువ్వు సిద్ధంగా ఉంటే విడదాం పద. నేను సిద్ధమే సార్, లేదంటే నేను పబ్లిక్ సర్వెంట్ అని చెప్పుకోవడంలో అర్థమే లేదు సార్. ఇక్కడ డ్యూటీ చేస్తున్నది ముగ్గురు, అందులో ఒకడు నిద్రపోతున్నాడు, ఇంకొకటి ఇంటికి వెళ్ళిపోయాడు. అవునా? అవును సార్. పద వెళదాం, నేను ఎస్ఐను కదా, ఆ మాత్రం చేయకపోతే ఈ ఖాకీకి అసలు అర్థమే ఉండదు కదా. సార్ కొంచెం ఆలోచించడం మంచిది. ఉదయభానికి బాసు సుభాష్, పార్లపల్లి సుభాష్. నువ్వురా. ఏంటి సార్ ఈ టైంలో? నీకు విశదంగా డీటెయిల్ గా చెప్పాలా? రా వచ్చి బండెక్కు, వీళ్ళందరినీ లారీ ఎక్కి స్టేషన్ కి రమ్మని చెప్పు. వీడేనా నాకు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చింది? అవును. అయితే వెళ్దాం సార్. రే వెళ్ళరా. వీడు పేపర్ చూసి డీజీకి ఫోన్ చేయబోయాడు. అదృష్ట మోహన్ని నేను అక్కడికి వెళ్ళాను, వీడి సంగతి చూసుకో. సార్ ఎరా, సార్ ఎవరో తెలీదా? సార్ నా పార్ట్నర్ రా. Take off your cap. Sir. I said, take off your cap. Sir.
ఈ లోకంలో దేనికైనా ఒక న్యాయం ఉంటుంది. దాన్ని కాపాడాల్సిన బాధ్యత మనదే. దొంగతనాలు, దోపిడీలు, హత్యానేరాల మధ్యలో వీటిని అరికట్టడానికే ఈ వేట. ఇక మొదలెడదాం నీతిని న్యాయాన్ని నిలబెట్టే పోలీస్ వేట. లక్ష్మి నసిమొడ్డులే గోలిమారులో గోల్డ్ మెడలిస్టులే పోలీస్ ఎట పోలీస్ ఎట ఒకరి వీడు పండు కాడులే వీడు లక్ష్మి నరసిమ్ముడులే గోలిమారులో గోల్డ్ మెడలిస్టులే పోలీస్ ఎట పోలీస్ ఎట ఆశలు రేపును మదిలో చేయును పెదవులు గోరా జీవితం ఒక వేట అంతమైన ఒక ఆట ఎంతో వింతైన ఆట ఎందుకు హృదయములో కలిగను దడ తలపించేది తొలి వలపే ఆడయ్యరా సింహములే వీడు లక్ష్మి నసిమ్ముడులే గోలిమారులో గోల్డ్ మెడలిస్టులే నువ్వు తలచిన రోజే సుఖం రేపు పిలిచినను రాది దినం నేడైనదను మాటే లేనిజం చేస్తూ ముందు ఇక పండగ రచిపోయిన శివ శివ తాండవ చేస్తాడు లేపించని నాల్గవ సింహుడు గుండెలను చూస్తాడు పోలీస్ వేట కదలికలు కోగిరంతలా వేట కలవరింతలా వేట కసి కసి కలలా వేట నువ్వు కసి గరిచ్చిపోతే బలం 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 సింహములే వీడు లక్ష్మి నసిమ్ముడులే గోలిమారులో గోల్డ్ మెడలిస్టులే పోలీస్ ఎట పోలీస్ ఎట ఒకరి వీడు పండు కడులే వీడు కొండపిటి సింహములే వీడు లక్ష్మి నసిమ్ముడులే గోలిమారులో గోల్డ్ మెడలిస్టులే పోలీస్ ఎట పోలీస్ ఎట. నేను మాట్లాడతాను కానీ నేను ఓ లెవెల్కే దాన్ని అడ్డుకోగలను. యు నో వాట్ హ్యాపెన్ లాస్ట్ నైట్? అతనా? అతను ఒక న్యూసెన్స్, ఏ ట్రబుల్ మేకర్. సిన్సియరా? మన సర్వీస్లో ఎంతమందిని చూడలేదు. కొన్నాళ్ళు పోతే వాడి పొగరు దిగిపోతుంది. అది నేను చూసుకుంటానులే, తర్వాత ఫోన్ చేస్తాను. బాయ్ నిరంజన్. సో నిన్న రాత్రి ఏదో హీరో లెవెల్లో పోజ్ కొట్టావట. ఐ వాస్ ట్రావెలింగ్ ఫ్రమ్ కర్నూల్. అక్కడ నుంచి నేను నీకు చాలాసార్లు ఫోన్ చేశాను, బట్ నువ్వు కావాలనే ఫోన్ తీయలేదు. క్రిమినల్స్ని పట్టుకునేటప్పుడు వాళ్ళ మీద చేయి చేసుకోవడం తప్పు కాదు, కానీ అక్కడున్న ఎస్ఐని కూడా నువ్వు కొట్టావు. యు ఆర్ అ పెయిన్ ఇన్ ది యాస్. అసలు నీకేమైంది? ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా నీకు బుద్ధి రాదా? బట్ యు నెవర్ గివ్ ఇన్. దిస్ టైమ్ ఈజ్ అన్ ఆర్డర్. నిన్ను నువ్వు కస్టడీలోకి తీసుకున్న ఉదయభానుని వదిలిపెట్టు. నో ఆర్గ్యుమెంట్స్. సారీ సార్, అది అయ్యే పని కాదు. నన్నే ఎదిరిస్తావా? ఎదిరించడం కాదు సార్, ఉదయభాను అనే వ్యక్తి మీద కేసు రిజిస్టర్ అయింది. పోతే అరెస్ట్ చేయడం, కేసు జరుగుతూ ఉండడం మీడియాకి తెలుసు. ఇక మీరు చెప్పినట్టు మీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఏమీ చేయడం కుదరదు. ఇష్యూ అన్ ఆర్డర్ ఇన్ రైటింగ్ అండ్ ఐ విల్ గెట్ హిమ్ రిలీజ్డ్. ఊరికే ఎక్స్ట్రాలకు పోవద్దు, నేను చెప్పింది చేస్తే చాలు. నో సార్, ఐ కాంట్. నువ్వేమీ నిజాయితీ పరుడివి కాదు, ఎంత కడిగినా పోని కళంకం ఉన్నవాడివి. హవాలా వాళ్లకు సహాయపడ్డాడన్న కారణంతో పోలీస్ సర్వీస్ నుంచి డిస్మిస్ చేయబడ్డ ఒక లంచగొండి తండ్రికి పుట్టినవాడివే కదా నువ్వు.
అది మర్చిపోకు. అది నీ చరిత్ర. ఈరోజు కాకుంటే రేపు నువ్వు నీ తండ్రిలాగే అవుతావు. ఆదర్శాలు వల్లించే వాళ్ల వల్లే జరగకూడని తప్పులు జరుగుతున్నాయి. దీన్ని చూసారా సార్? మీరు చెప్పిన వృత్తికి ద్రోహం చేసిన వ్యక్తి ఫోటో ఇది. జీవితంలో ఇంతవరకు గవర్నమెంట్ ఇచ్చిన జీతం తప్ప ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా లంచం తీసుకుని నిజాయితీ పరుడి తను. పై అధికారులు వాళ్ళ ఇమేజ్ని కాపాడుకోవడానికి బలి చేసిన ఒక మామూలు పోలీస్. అండ్ యువర్ రైట్ సార్, దిస్ ఇస్ మై లీనియన్స్, దిస్ ఇస్ మై ఇన్హెరిటెన్స్, అండ్ దిస్ ఇస్ మై మోరల్ స్ట్రెంగ్త్. ఒక బ్లాంక్ చెక్ కోసం ఎటువంటి నీచ పనులైనా చేయడానికి సిద్ధపడే ఒక పోలీస్ ఆఫీసర్ని చిత్త కొట్టేటప్పుడు ఒక ఎక్స్ట్రా పవర్ వచ్చేది ఈ ఫోటోలో ఉన్న గొప్ప వ్యక్తి మొహం చూసినప్పుడే సార్. ఆ పొగరెవరికైనా అర్థం కావాలంటే ఒకే అబ్బకి పుట్టుండాలి. రే, ఇంకొక్కసారి నా తండ్రి గురించి అసహ్యంగా మాట్లాడారంటే నరికేస్తా. యు విల్ కర్స్ ది డే యు ఆర్ బోర్న్. కమిషనర్ గారే ఇంతగా చెప్తున్నారు కాబట్టి ఆ ఉదయభానుని వదిలేద్దాం సార్. రిజిస్టర్ అయిన కేసుని కొట్టి పారేయాలంటారు, అంతేనా సార్? నేను మిస్టర్ అబ్దుల్లా, మీరు నాకంటే సీనియర్, వయసులోనూ ఎక్స్పీరియన్స్లోనూ కరప్షన్ లేదు. బట్ ఐ మస్ట్ టెల్ యూ, మీలాంటి వాళ్ల వల్లే మన డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తోంది. సుపీరియర్ ఆఫీసర్లు చట్టానికి విరుద్ధంగా నడుచుకోమని చెప్పినప్పుడు మీరు తలాడిస్తున్నారు. రిటైర్మెంట్కి 3 సంవత్సరాలే టైం ఉన్న మీకు ఈ విషయం చెప్పడంలో అర్థం లేదని నాకు తెలుసు. బట్ బానిస బతుకు బతకడానికి నేను సిద్ధంగా లేను సార్. క్షమించాలి, ఇన్నేళ్ళ నా అనుభవంతో చెప్పాను. అనుభవానికి సర్వీస్కి సంబంధం లేదు. మా నాన్న గురించి మీకు తెలుసుగా. అది వదిలేయండి. అలెక్స్ సార్, ఉదయ బానుని కస్టడీ నుంచి రిలీజ్ చేయించడానికి తెల్లారే వరకు స్టేషన్ ముందుకి ప్రీమియం కాస్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. దర్ వర్ ఆల్సో సమ్ ఫోన్ కాల్స్ ఫ్రమ్ ది వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ ది ఎఫ్లూవెంట్. వాడికంత బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఉదయ బానుకి చీఫ్ పార్లపల్లి సుభాష్. పార్లపల్లి సుభాష్ వాడొక్కడే ఈ బిజినెస్ చేయడం లేదే, వాడుకు పార్ట్నర్ కూడా ఉన్నాడు. A partner in crime, Jay Pratap. వాడి మీద కొన్ని కేసులు కూడా ఫైల్ అయి ఉన్నాయి. వాళ్ళిద్దరు ఉదయభాను రిలీజ్ చేయించడానికి పడిన శ్రమం చూస్తుంటే మనకు అర్థమవుతోంది వాళ్ళ ఇల్లీగల్ బిజినెస్కి కింగ్ పిన్ అయ్యి ఉదయభాను అని. ఆ రోజు రాత్రి వాళ్లతో పాటు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కాపలా ఉన్నది ఈ ఏపీలోనే గొప్ప ధనవంతుల కుర్రాడైన సైమన్ రాజేష్. This trio of Jay Pratap, Palapalli Subhash and Simon Rajesh is really puzzling and highly interesting. So we are going to go after them. Start working on that connection. Sir. Why civil service? That's the question. Answer me. Come on. Respond. To serve the people. I mean society. Then go under charity organization. Ledante velli social service cheyi. Why you sit and rot here? Meerantha civil service ni enduku select chesukunnaro naaku baaga telusu. That's all of power. Adhikaram meeda meekunna oka rakamaina moju. మిమ్మల్ని డిస్కరేజ్ చేయడానికి ఇలా చెప్పట్లేదు. ఏకాగ్రత సిన్సియారిటీ ఉంటేనే సివిల్ సర్వీస్ ని పూర్తి చేయగలరు మీరు. దట్స్ వై దిస్ హాట్ టాక్. ఏడీజీపీగా ఇంటెలిజెన్స్ లో ఉన్న నేను అన్యాయాలకు అక్రమాలకు తలవంచి ఉద్యోగ ధర్మాన్ని నెరవేర్చాల్సి వచ్చినప్పుడు అది ఇష్టం లేక రాజీనామా లెటర్ ఇచ్చేసి వచ్చేశాను. బాలగోపాల్ ఐపీఎస్ అయిన నేను మీకిలా పాఠాలు చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. ఇకపోతే ఎన్నో సంవత్సరాలుగా పోలీస్ శాఖలో పనిచేస్తుండడం వల్ల ఎదుటి వాళ్ల టాలెంట్ ని కనిపెట్టగలను. ఐఎమ్ గిఫ్టెడ్ జడ్జ్ ఆఫ్ టాలెంట్. ఈ కోర్సు పూర్తి అయ్యేసరికి నాకు తెలుస్తుంది మీలో ఎంతమంది పవర్ఫుల్ ఆఫీసర్స్ అవుతారనేది. And I never go wrong. దానికి ఇతనే ఒక ఎగ్జాంపుల్.
Niranjan. The daring authorized deputy commissioner of police. ఇదిగో ఈ చైర్లోనే నిరంజన్ కూర్చునేవాడు. ట్రైనింగ్ స్టార్ట్ అయిన మూడో రోజునే ఇతని గురించి తెలుసుకున్నాను. హీఈస్ సాలిడ్ మెటల్. ఇతను మీకు ఇక్కడ ఇన్స్ట్రక్టర్ అయితే అది చట్టవిరుద్ధం. డిప్యూటీ కమిషనర్ ట్రైనింగ్ సెంటర్ లో పాఠాలు చెప్తున్నాడని పెద్ద న్యూస్ అవుతుంది. బట్ యు విష్ దెమ్ లక్ నిరంజన్. వై నాట్. నేను చెప్పేది ఒక్కటే, దర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. స్వయం కృషిని నమ్ముకోండి, ఆ నమ్మకాన్ని ఎప్పటికీ కోల్పోకండి. అండ్ ట్రస్ట్ హిమ్, హీ విల్ టేక్ యూ అలాంగ్ యువర్ రైట్ పాత్. ఇది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కోసం చేసే ప్రకటన కాదు, నా సొంత అనుభవంతో చెప్తున్నాను. సో దట్స్ ఇట్. తర్వాత సెషన్ ని హ్యాండిల్ చేయడానికి డాక్టర్ అన్సారి వస్తారు. హ్యావ్ ఫన్. ఆల్ ద బెస్ట్. కాఫీ అండ్ శాండ్విచ్. యా. నేను ఆలోచిస్తూ ఉంటాను నీకు మీ నాన్నకి ఎంతో తేడా ఉందని. ఆయన మహామెత్తన. పై అధికారులు ఏం చెప్పినా దాన్ని వేదంగా తీసుకునేవాడు. నేరస్తుల్ని కూడా కఠినంగా మాట్లాడేవాడు కాదు. మీ నాన్నను తలుచుకుంటే చాలా బాధగా ఉంటుంది అతన్ని కాపాడలేకపోయానని. ఐ నో సార్, యూ టోల్డ్ మీ దట్ మెనీ టైమ్స్. నాన్నకిప్పుడు ఆరోగ్యం బాగోలేదు, అయినా ఒంటరిగానే ఉంటున్నారు. ఐఎమ్ వరీడ్. వచ్చి నాతో ఉండమంటే నా మాట విండోలేదు. హవాలా వాళ్ళకి సాయం చేశారన్న పేరుతో సర్వీస్ నుంచి డిస్మిస్ చేయబడ్డ ఆయన వచ్చి నాతో ఉంటే నాకు చెడ్డ పేరు వస్తుందేమో అని భయం. మీ నాన్నతో నేను మాట్లాడనా? వద్దు సార్, ఆయన వినరు. బట్ నీతో మాట్లాడమని ఆయన నాతో చెప్పారు. నువ్వు నా మాట వింటావని ఆయన నమ్మకం. హీ వాంట్స్ యూ టు గెట్ మ్యారీడ్. ఏమంటావు, పెళ్లి చేసుకుంటావా? గతాన్ని తలుచుకుంటే ఎవరికుండవు ఇలాంటి అనుభవాలు. అది కాలేజ్ డేస్లో మీ నాన్న ఏదో నేరం చేసినట్టు ఫీల్ అవుతున్నారు. ఆయన తప్పు చేశాడని సస్పెండ్ చేయడం వల్లే కదా ఆ అమ్మాయి తరపు వాళ్ళు నిన్ను ఆ అమ్మాయిని విడదీశారు. సార్, లెట్స్ డిస్కస్ సంథింగ్ ఎల్స్. ఓకే ఓకే ఓకే, నౌ యూ కెన్ హ్యావ్ యువర్ ఫేవరెట్ టాపిక్, ఇన్వెస్టిగేషన్. సైమన్ రాజేష్, సాండ్ మాఫియా, స్ట్రేంజ్ కదూ? మీకు తెలుసు కదా సార్, ఈ సిటీ సరౌండింగ్స్ లో జరుగుతున్న మొత్తం ఇల్లీగల్ యాక్టివిటీస్ ని కంట్రోల్ చేస్తుంది ఈ పార్లపల్లి సురేష్, జయప్రతాప్ కలిసే. ఇసుక రవాణా, క్వారీ, హవాలా, కొటేషన్, ఎటువంటి ఎంక్వైరీ అయినా చివరికొచ్చి చేరేది వీళ్ళ దగ్గరకే. బట్ సైమన్ రాజేష్ కి వీళ్ళిద్దరికీ మధ్య ఉన్న రిలేషన్షిప్, నౌ దాట్స్ అ రీసెంట్ డెవలప్మెంట్. ఈ సైమన్ రాజేష్ గురించి నువ్వు ఎంక్వైరీ చేయించావా? యా. వాడికి లేని బ్యాడ్ హ్యాబిట్ అంటూ ఏదీ లేదు. డోప్ అడిక్ట్, కొకెయిన్, హ్యాషెస్, హెరాయిన్, తర్వాత బూజ్ అండ్ గర్ల్స్. ఇట్స్ అ క్లీషెడ్ స్టోరీ. 7,500 కోట్ల ఆస్తి గల సైమన్ రాజేష్ గ్రూప్ అతన్ని ఇక్కడున్న బిజినెస్ లో ఉంచకుండా ముంబైలోనూ ఢిల్లీలోనూ ఎందుకు ఉంచారు? మనం అదే తెలుసుకోవాలి. సైమన్ సిటీలో ల్యాండ్ అయింది 8 నెలల క్రితమే. రాజేష్ గ్రూప్ లో రియల్ ఎస్టేట్ బిజినెస్ బాధ్యత తీసుకుని ల్యాండ్ బిజినెస్ మొదలు పెట్టినప్పటి నుంచే జయప్రతాప్, సుభాష్ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఆల్ సెట్ అండ్ డన్. సైమన్ రాజేష్ ఇస్ ఎ బ్రిలియంట్ బిజినెస్ మ్యాన్. కానీ అతనితో జయప్రతాప్, సుభాష్లకు ఉన్న లింకే మనకు తలనొప్పి కలిగిస్తుంది. సో వాట్స్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్? ఏదేమైనా సైమన్ ని ఫాలో చేయాలని డిసైడ్ అయ్యాను. వాడు ఏదో ఒక విషయంలో పట్టుబడతాడని నమ్ముతున్నాను. పట్టుబడితే ప్రాబ్లం సాల్వ్డ్. అంటే నీకు కమిషనర్ కి మధ్య జరుగుతున్న గొడవ రొటీన్ అఫైర్ అవుతుంది కదూ? అది ఎప్పుడూ ఉండేదే కదా సార్. అయితే నేను నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వనా? సర్వీస్ వదిలేసి వచ్చేసిన తర్వాత నేను ఒక బిజినెస్ మ్యాన్ అయ్యాను కదా, ఎస్ఎం గ్రూప్ ఆఫ్ కంపెనీ. నాకు ఇక్కడ స్పోర్ట్స్ కౌన్సిల్లోనూ క్రికెట్ అసోసియేషన్లోనూ కాస్త పలుకుబడి ఉంది. ఐ హావ్ మై ఓన్ సోర్సెస్ అండ్ ఐ టెల్ యూ, 2 రోజుల్లోగా సైమన్ రాజేష్ గురించి ఈ రాష్ట్రం అంతా మాట్లాడుకుంటారు. విచ్ సంథింగ్ సెన్సేషనల్. ఏమంటున్నారు సార్? జస్ట్ వెయిట్ అండ్ సీ. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. మా కొత్త వెంచర్స్ గురించి చెప్పడానికి ఈ ప్రెస్ మీట్. సైమన్ గ్రూప్ బిజినెస్ యాక్టివిటీస్ గురించి మీకు బాగా తెలుసు. వీఆర్ ఇన్ టు ఫినాన్స్, రియల్ ఎస్టేట్స్, హోటల్స్, రిసార్ట్స్, సాఫ్ట్వేర్ ఎక్సెట్రా. ఇంకో కొత్త కంపెనీ, ఐ హ్యాపెన్ టు బి ఇట్స్ ఎండి, న్యూ హారిజాన్స్. ఈసారి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నది స్పోర్ట్స్లో. నేషనల్ క్రికెట్ లీగ్లో మన స్టేట్ నుంచి కూడా ఒక టీం ఉండాలి, అదే నా లక్ష్యం. వచ్చే నెలే అది మెటీరియలైజ్ అవుతుంది. ఇదే ఉద్దేశంతో మరికొందరు కూడా రంగంలోకి దిగారు కదా? నేచురలీ. సీ, దిస్ ఇస్ అ వరల్డ్ ఆఫ్ కాంపిటీషన్. ఈ పోటీలో నెగ్గాలంటే గట్స్ ఉండాలి. అండ్ వీఆర్ గోయింగ్ టు బి ద ఫిటెస్ట్. ఒక కేంద్ర మంత్రి కూడా ఇదే ఉద్దేశంతో పావులు కదుపుతున్నాడని తెలిసింది. లెట్ హిమ్. బట్ చివరికి ఈ ఛాన్స్
నాకే దక్కుతుంది. ఐ టెల్ యూ, ఈ రాష్ట్రం నుంచి ఒక టీం సెలెక్ట్ అయితే ఇక్కడికి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి, మంచి పేరు వస్తుంది. మీ తండ్రి గారికి మీకు సరైన సంబంధాలు లేవని వార్తలు వస్తున్నాయి, మరి దీనికి ఆయన సహకరిస్తారంటారా? దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. దట్స్ ఆల్. ఒక్క నిమిషం, ఇంకా అడగాల్సినవి ఎన్నో ఉన్నాయి. నేను ఒక విషయం తెలుసుకోవాలి. ఐ హావ్ ఎ క్వశ్చన్. హలో టైగర్ కాలింగ్. హలో టైగర్ కాలింగ్. ఆ పాడుపడ్డ బ్రిడ్జ్ దగ్గర ఏ ప్రాబ్లం లేదు. ఓకే, నేను బైపాస్ లో ఉన్నాను. టెక్నో పార్క్ పక్కన తమిళనాడు రిజిస్ట్రేషన్ బండి ఒకటి ఆపేశారుగా, ఏమైంది? ఓవర్ అండ్ అవుట్. కంట్రోల్ రూమ్, డిసిపి నిరంజన్, ఐ వాంట్ అన్ అంబులెన్స్, సెండ్ ఇమీడియట్లీ. కృష్ణగిరి మెయిన్ రోడ్ పక్కన టర్న్ లెఫ్ట్ అది థర్డ్ సిగ్నల్, మేక్ ఇట్ ఫాస్ట్. అర్ యు సైమన్ రాజేష్? వాట్ హ్యాపెన్? హూ డిడ్ దిస్ టు యూ? ఏం జరిగింది? కమ్ ఆన్ సైమన్, టెల్ మీ, ఏం జరిగింది చెప్పండి. ఏం జరిగింది? కమ్ ఆన్ టెల్ మీ. మీరా స్పా సైమన్? నేషనల్ క్రికెట్ లీగ్ లో ఏపీ టీంను ఏర్పాటు చేయడానికి ఇన్వెస్ట్ చేస్తామని ప్రెస్ మీట్ లో అనౌన్స్ చేసిన 10 గంటల లోగానే సైమన్ హత్య చేయబడ్డాడు. సో ఇట్ హాస్ హిట్ ద హెడ్లైన్స్ ఆఫ్ నేషనల్ మీడియా లైక్ ఎనీథింగ్. తర్వాత రాజేష్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ గురించి, వాళ్ల మనీ బ్యాకింగ్ గురించి నేను మీకు చెప్పాల్సిన పని లేదు. ఐఎమ్ సపోజ్ టు గివ్ ఎ రిపోర్ట్ టు ద మినిస్టర్ విదిన్ అవర్స్.
ఈ కేసు తాలూకు డైరెక్ట్ ఫిజికల్ ఇన్వెస్టిగేషన్ నేను నిరంజన్కి అప్పగిస్తున్నాను. Yes, sir. But, sir, సంఘటన జరిగినప్పటి నుంచి ఐఎమ్ ఆఫ్టర్ హిమ్. ఐ విల్ గెట్ ఏ బ్రేక్ త్రూ వెరీ సూన్, సార్. కమాన్ మన్మోహన్, మిమ్మల్ని నేను అవాయిడ్ చేయడం లేదు. తను చిన్న కురాడు, కాస్త హుషారుగా పనిచేస్తాడు. అండ్ యూ విల్ రిపోర్ట్ డైరెక్ట్లీ టు మీ. Yes, sir. నిరంజన్, సైమన్ మరణ వాంగ్మూలాన్ని నువ్వు రికార్డ్ చేశానని చెప్పావు కదా? అవును సార్, కానీ పెద్దగా ఏం చెప్పలేదు. నిన్నెవరు పొడిచారని అతను అడిగినప్పుడు అతను మీరా స్పా అన్నాడు, అంతే. మీరా స్పా, స్ట్రేంజ్. ఎనీథింగ్ ఎల్స్? సంఘటన జరిగిన చోట డ్యామేజ్ అయిన సెల్ ఫోన్ దొరికింది సార్. అన్ఫార్చునేట్లీ సిమ్ కార్డ్ వాస్ ఆల్సో డ్యామేజ్డ్. సిమ్ నంబర్ సాయంతో అడ్రస్ కనిపెట్టడానికి సైబర్ సెల్ ద్వారా ప్రయత్నిస్తున్నాను సార్. దట్ ఈస్ గోయింగ్ టు బి వైటల్. ఇట్ ఈస్. పోతే సంఘటన జరిగిన చోటుకి నేను వెళ్ళినప్పుడు రోడ్ మీద పడున్న సైమన్ దగ్గర నుంచి తప్పించుకుని కారులో పారిపోయిన వాళ్ళు పార్లపల్లి సుభాష్, జయప్రతాప్ అని తెలిసింది. ఇన్ ఆల్ ప్రాబబిలిటీ వాళ్ళు తమిళనాడుకు వెళ్లి దాక్కున్నట్టున్నారు. వీఆర్ ఆఫ్టర్ దెమ్. ప్రెస్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత సైమన్, సుభాష్, జయప్రతాప్, మరికొందరు స్నేహితులు కలిసి సిటీలోని ఒక ప్రైవేట్ రిసార్ట్ లో ఒక సెలబ్రేషన్ పార్టీ చేసుకున్నారు. కరెక్ట్ గా 1:30కి సైమన్, సుభాష్ కలిసి సుభాష్ బండిలో అక్కడి నుంచి బయలుదేరారు. జయప్రతాప్ మిగతా ఫ్రెండ్స్ని అక్కడి నుంచి పంపిన తర్వాత సైమన్ ని ఫాలో చేయమని అతను చెప్పాడు. ఆ రిసార్ట్ లో పనిచేసే స్టాఫ్ ద్వారానే మాకు ఈ విషయాలు తెలిసాయి. సో నువ్వు అనుమానిస్తున్నది జయప్రతాప్ ని, పార్లపల్లి సుభాష్ ని అన్నమాట? అలా అనుకోలేము సార్. ఈ కేసులో చాలా కాంట్రడక్షన్స్ ఉన్నాయి. లైక్ సైమన్ మరణ వాంగ్మూలం. వాడు జయప్రతాప్ పేరు గానీ సుభాష్ పేరు గానీ చెప్పలేదు. తర్వాత బండి బ్యాక్ సీట్ లో ఉన్న రక్తపు మరక. సైమన్ చంపబడింది బండికి దాదాపు 5.5 meters అవతల. ఇన్ ఎ పూల్ ఆఫ్ బ్లడ్. మరైతే ఎలా బండి బ్యాక్ సీట్ లోకి రక్త మరకలు వచ్చాయి? అతని బాడీలో గుండెకి పొట్టకి మధ్య 3 gayalunnayi ఫ్రమ్ ది సేమ్ వెపన్. కానీ మెడ కింద దర్ ఇస్ ఎ రేజర్ షార్ప్ స్లిట్. హే, డోంట్ బి సిల్లీ. ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక అతన్ని అటాక్ చేస్తే తేడాలుండడం సహజమే. అదేం కాదు సార్, పొట్ట మీదున్న గాయాలను చూస్తుంటే ర్యాండమ్ అటాక్ లా ఉంది. సడన్ గా చేసిన దారుణమైన అటాక్. కానీ మెడ మీదున్న గాయం, దట్స్ అ క్యాలిక్యులేటెడ్ పర్పస్ఫుల్ స్లాష్. ఖచ్చితంగా వేరువేరు మనస్తత్వాలు గల ఇద్దరు వ్యక్తులు కలిసి సైమన్ హత్య చేసుండాలి. ఒకే మనస్తత్వం గల జయప్రతాప్, సుభాష్ల మధ్య అలాంటి తేడా ఏం లేదు సార్. నిరంజన్, నీ వ్యూహం ఏమిటో అర్థం కాకపోయినా ఐ బిలీవ్ ఇన్ యువర్ ఇన్స్టింక్ట్, బట్ ఐ వాంట్ ఎ బ్రేక్ త్రూ సో బ్యాడ్లీ. వి విల్ మేక్ ఇట్ హ్యాపెన్ సార్. దెన్ బకిల్ యువర్ షూస్ అండ్ రన్. Yes, sir. ప్లీజ్ సిట్ డౌన్. ఏమైంది విజయ్? నంబర్ ఐడెంటిఫై చేశాం సార్. సిమ్ కార్డు హోల్డర్ అడ్రస్ ఇదే సార్. రాజమ్మ వెంకటేశ్వర నిలయం, శ్రీనివాస కాలనీ, హైదరాబాద్ 500505. ఈ నంబర్కి రీసెంట్గా వచ్చిన కాల్ లిస్ట్ ఉందా? ఉంది సార్. అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ కాల్స్ అన్ని ఐడెంటిఫై చేశాం సార్. గుడ్ వర్క్ విజయ్. థ్యాంక్ యూ సార్. ఇదిగో చూడండి సార్, రాజమ్మ పేరు మీద ఉన్న ఫోన్ని తను కాకుండా ఇంకెవరైనా యూజ్ చేస్తున్నారేమో మనం చెక్ చేయాలి. పోతే వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా ఎవరికైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందేమో అని మనం ఎంక్వైరీ చేయాలి సార్. ఒకవేళ మనకు దొరికిన ఈ ఫోన్ తప్పుదోవ పట్టించడానికి వదిలేశారేమో. దట్స్ అ పాసిబిలిటీ. కానీ ఒకవేళ మీరు చెప్పడం జరుగుంటే సెల్ ఫోన్ మిస్ అయిందని రాజమ్మ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉండాలి. సో గో ఫైండ్ హర్ అండ్ టాక్ టు హర్ సార్. సార్, వీడే మల్లెల బాబ్జీ, రాజమ్మ కొడుకు. ఆవిడ సిమ్ కార్డు ఉపయోగిస్తున్నది వీడే. వీడు పార్లపల్లి సుభాష్ మనిషి, పక్కా క్రిమినల్. ఏమైంది సతీష్? సార్, వీడెక్కడో దాక్కున్నాడు, కానీ వీడి గురించి ఇన్ఫో దొరికింది. సార్, మే ఐ? యా సార్. సార్, వీడే జోష్వా. వీడు చెప్పుకున్నది కాంట్రాక్ట్ అన్నని, కానీ వీడి క్రిమినలే సార్. గత సంవత్సరం ఓ జ్యువెలరీ షాప్ ఓనర్ హత్యకు సంబంధించిన కేసులో వీడిని మనం ఆల్మోస్ట్ బంధించేశాం సార్. కానీ పై వాళ్ళని చొత్తురొచ్చింది కాబట్టి వాడిని వదిలేశారు కదా. వీరికి పార్లపల్లి సుభాష్, జయప్రతాపులతో జాయింట్ ఆపరేషన్స్ ఉన్నాయి సార్. అలెక్స్ సార్, వీడికి మాదాల బుజ్జికి ఏంటి కనెక్షన్? సార్, 5 రోజుల క్రితం ఈ జోష్వా మల్లెల బాబ్జీని కలిశాడు.
బాబ్జీతో పాటు వేరే ఊర్ల నుంచి వచ్చిన 14 మంది గూండాలని అతను సిటీకి దూరంగా ఉన్న ఒక లాడ్జిలో 2 రోజులు ఉంచాడు. ఏదో ఒక బిగ్ స్కేల్ ఆపరేషన్. నిన్న సాయంత్రం 6:30 అందరూ రూమ్స్ వేకేట్ చేసి విడివిడిగా 3 బళ్ళల్లో వెళ్లిపోయారు. ఇప్పుడు అందరూ అబ్స్కాండెడ్. నిన్న అబ్స్కాండ్ అయ్యారు అంటే హత్య జరిగిన రోజు. సో బీఆర్ ఆన్ ఇట్. అలెక్స్ సార్, ఇందులో ఇన్వాల్వ్ అయిన 14 మందిని ఐడెంటిఫై చేయండి విత్ ద సెల్ నంబర్స్. సార్, ఏ మొబైల్ అయినా యాక్టివేట్ అయితే లొకేట్ ది టవర్. యెస్ సార్. అండ్ సతీష్ సార్, యూ ఫోకస్ ఆన్ దోస్ వెహికల్స్. వర్క్ షాప్లు, పెట్రోల్ బంక్లు, చిన్న చిన్న టైర్ పంచర్ షాప్లు అన్ని చోట్ల ఎంక్వైరీ చేయండి. అండ్ మేక్ షూర్ యూ టాక్ టు ది లోకల్ పీపుల్. మనకు కావాల్సిన ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరికేది వాళ్ళ నుంచే. సార్, మీరిద్దరు యాక్టివ్గా ఉండండి, మిమ్మల్ని ఏను కోఆర్డినేట్ చేస్తారు. అండ్ యూ రిపోర్ట్ టు మీ. సార్. సో గెట్ గోయింగ్. ఏదో మర్మం దాగున్న మరణ వాంగ్మూలం. మీరా స్పా. స్పా అని అంటే బ్యూటీ పార్లర్ అనే కదా సార్ అర్థం? నాట్ రియలీ. కరెక్ట్గా చెప్పాలంటే ఈ స్టీమ్ బాత్, స్విమ్మింగ్ పూల్ ఉన్న హెల్త్ క్లబ్ అని అర్థం. కానీ ఇప్పుడు బ్యూటీ ఆర్ హెల్త్ రిలేటెడ్ సర్వీస్ ప్రొవైడర్స్ని స్వయంగా స్పా అనే చెప్పుకుంటున్నారు. ఓహో శ్రీరామ్జీ. సార్, సిటీ అండ్ అవుట్స్కర్ట్స్లో ఉన్న అన్ని స్పాల డీటెయిల్స్ నాకు కావాలి. And see if there is one called Meera Spa. శాంతి చేకూరుగాక. ఇతర జలముతో అతని దేహము శుద్ధి చేయము. ఈ ఆత్మకు శాంతి చేకూర్చి పరలోక ప్రాప్తము కలిగించుము. మీ లోకములో ఈ జీవికి స్థానము కలిగించుము. ఆమీన్, ఆమీన్, ఆమీన్.
You are going to airport, ma'am? Yeah. Sorry, you can't go now. Banditi. Hey, what's happening? మేఘనా గుప్తా, A102 పామ్ కోడ్, మలవ్ వెస్ట్, ముంబై. మే ఐ నో వాట్స్ ఆల్ దిస్? ఐఎమ్ డీసీపీ నిరంజన్. ముజే ఆప్సే సైమన్ రాజేష్ బారే మే కుచ్ సవాల్ పూచ్నా హై. ఐఎమ్ ఇన్వెస్టిగేటింగ్ హిస్ మర్డర్. ఆప్ ఔర్ సైమన్ బీచ్ మే రిష్తా క్యా తా? హీ వాస్ మై బాయ్ ఫ్రెండ్. ఓ, సో వాట్ యు డూయింగ్ ముంబై? I do events for the corporates. Simon ka funeral uske marne ke 4 din baad hua tha. To ab pehle kyun nahi aayi? Tell me. Main Dubai mein thi. Kal hi Mumbai pahunchi. Oh. You were in Dubai? Ma'am, I expect you to completely cooperate with us. Aap aur Simon ke beech mein kuch problem hua tha? I mean, was there any sort of trouble between you and him? Okay. Things were not good between us. In fact, we broke up 3 months ago. Why? He was a difficult character. Pagal tha wo. He troubled me a lot. Maine bahut koshish ki. But it doesn't worked. Oh. Funeral mein jo aadmi aaya tha, wo kaun tha? Jise dekhkar aap kaafi dhari hui lagi thi. Tell me. Martin Dinakar. That's his name. Yeah. I checked him out. A Dubai-based underworld don. Aap usse kyun darte hain? Simon ko ek par Martin pehle hi dam khaya tha. Jo property Simon ko chahiye thi, usi ko Simon ne bet karke kharida tha aur usi din ko celebrate karne ke liye Simon booked a pub and it was a small private party with a Malu song and dance. I can't forget that day. వలపై గెలుపును కోరే మధురం అందం నాయితే అదరం అందుకునేస్తే హాయ్ అదిరి పోదా సుఖం నీకు అందించేస్తా మొత్తంగానే నువ్వు తీసుకోరా నీ సొంపులే నన్ను కవ్వించేస్తుంటే నా మనసులో ఏ మాయనో నీ మీద మోహం రేగిపోయే కాస్తాను వాగాలి ఆ సమయం రావాలి అందాక ఊహల్లో తేలిపోరా చెలరేగిపోవాలి మనమొకటి కావాలి మన ఇద్దరము గాలి ఇక ఉయ్యాలే నా చింత నువ్వే ఉంటే బంతే ఆడేస్తాని రావే ఓ మై లైలా You better stay out of my business, okay? Nuvu na sarasani to
తోడుండచు అది నాకు ఆనందం. నువ్వు పాడుతూ నేనాడుతూ ఇక తాళం వేస్తే హాయే హాయి. తెలిసే నీ యౌవారం తెలియదు లేనా వేషం ఇక పైన చూపిస్తా కాస్త కాస్త. అది ఏంటో నే చూస్తా చూపించు నీ సత్తా సస్పెన్స్ లేకుండా ఎందుకు నువ్వే ఉంటే బంతే ఆడేస్తానే రావే ఓ మై లైలా. ఎంతో సుఖం నీకు అందించేస్తా మొత్తంగానే నువ్వు తీసుకోరా. उसके बाद साइमन और मार्टिन के बीच में और कुछ हुआ था? समथिंग स्ट्राइकिंग? या साइमन और मार्टिन ने फिर एक प्रॉपर्टी पे बेट किया और इस बार साइमन का रियल एस्टेट एजेंट ही गॉट शॉट और मार्टिन को वो प्रॉपर्टी मिल गई. तभी साइमन ने फैसला किया कि वो मुंबई छोड़ देगा. हैज साइमन एवर मेंशनड अ स्पा नेम्ड मीरा? मीरा स्पा? No. Never. Why do you ask? No, nothing. क्या आपको लगता है क्या साइमन का मर्डर शायद मार्टिन ने किया होगा? Please. Please keep me out of this. Simon is someone I loved. I lost. Sir. జోష్వా మల్లెలబాబుజీ వాళ్ళు ఎక్కడున్నారో మన సతీష్ కనిపెట్టాడు. కానీ అక్కడికి వెళ్ళడం కష్టం సార్. వాళ్ళందరూ హార్బర్లో దాక్కున్నారు. అది జోష్వా ఏరియా. యూ కెన్ టేక్ ది 3:30 ఫ్లైట్. లెట్స్ హోప్ వి విల్ నాట్ హావ్ టు మీట్ అగైన్.
ఎందుకురా అనవసరంగా తన్నులు తెంచేస్తావు? మాకు చాలా స్ట్రాంగ్ ఎవిడెన్సులు దొరికాయి. ఇక నువ్వు నిజం కక్కి తీరాల్సిందే. 9349920065 ఈ సెల్ నంబర్ నీదే కదా? చెప్పరా, గట్టిగా చెప్పు. అయితే సిమ్ కార్డు మీ అమ్మ పేరుతో ఉంది, నిజమే కదా? అయితే ఏం జరిగిందో చెప్పు. నేను ఎవరిని చెప్పలేదు సార్. ఆగండి సార్, జరిగింది నేను చెప్తాను అన్నా. రే, ఇదంతా మామూలేరా? సాక్ష్యాధారాలతో పోలీసులు పట్టుకున్నారంటే నిజాన్ని ఒప్పుకోవాలి, మిగతాదంతా కోర్టులో చూసుకోవచ్చు. అంతేగాని ఇలా దెబ్బలు తినాల్సిన అవసరం లేదు. కరెక్ట్. నీకు ఇలాంటి విషయాల్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కదా? కొంతవరకు ఎక్స్పీరియన్స్ ఉంది సార్, 96 నుంచి ఈ ఫీల్డ్ లో ఉంటున్నాను. ఇదిగో ఈ సార్కి అంతా తెలుసు. సంఘటన జరిగిన చోట ఫోన్ పడిపోయిందనగానే వీటితో చెప్పాను మనం దొరికిపోయారా అని. ఓకే, నువ్వు చెప్పు, సైమన్ ని చంపడానికి నీకెవరు కొటేషన్ ఇచ్చింది? అయ్యో సార్, ఆయన్ని చంపడానికి నాకెవరు కొటేషన్ ఇవ్వలేదు, అది వీడు చేసిన చిన్న పొరపాటు. ఏంటా కథలు చెప్తున్నావు? నువ్వు చెప్పు సార్. ఈ మధ్య కొత్తగా ఓపెన్ చేసిన బార్ ఒకటి ఉంది, 7 స్టార్. దాని ఓనర్ శశిధర్ని ఎవరో ఒక అతను బెదిరించాడు. అతని ఓల్డ్ పార్ట్నర్ జేమ్స్ విజయవాడలో కొటేషన్ ఇచ్చాడు. నాకు కూడా ప్రొటెక్షన్ అవసరమైంది. నా పాలసీ ఇక్కడున్న కేసుల్లో కొటేషన్ ఇచ్చేవాళ్ళు అక్కడికొస్తే లేపేయడమే, దాంతో వాడి పని అయిపోతుంది. 2 రోజుల పాటు అక్కడే ఉండి రౌడీల్ని పోగు చేశాను, మొత్తం 14 మంది. లాడ్జ్ నుంచి బయలుదేరిన మేము 3 బళ్లలో విడివిడిగా వెళ్లాం. రాత్రి 1 గంట సమయంలో జేమ్స్ గారింటికి వెళ్తూ ఉండగా ముందు వెళ్తున్న బండి పంచర్ అయింది. మిగతా 2 బళ్లు అక్కడే ఆపాం. అందరం రోడ్డు మీదకి దిగి బండి రిపేర్ చేస్తున్నప్పుడు చాలా వేగంగా ఒక కారు వచ్చింది, అదొక స్కార్పియో. మోటార్ బైక్ ని గుద్దేసి ఆపకుండా వెళ్లిపోతుంటే మేము ఆపాలని ప్రయత్నించాం, కానీ అతను ఆపలేదు. వెంటనే కోపంతో మేమంతా ఒక బండి తీసుకుని వాణ్ణి ఫాలో అయ్యాం. త్వరగా త్వరగా బండి తీ, త్వరగా బండి. ఒక మనిషిని గుద్దేసి ఆపకుండా వెళ్ళిపోతావు? రాజేష్, నువ్వు ఎవడమైతే నాకేంట్రా? మర్యాదగా గుద్దుకి సమాధానం చెప్పాడు. ఆ సమయంలో బాగా తాగి మత్తులో ఉన్న బాబ్జీ బండిలో కూర్చునున్నాడు. మేం పడుతున్న గొడవ చూసి బండి దిగాడు. కానీ అక్కడ మేమెవరూ ఊహించని సంఘటన జరిగింది. ఏంట్రా నువ్వు చేసిన పని? పదండి త్వరగా బండి తీయండి. రియాజ్ హసన్ మంజిల్ టపాచే పుత్ర, ఇదే కానీ అడ్రస్? అవును. వీడు చెప్పింది మొత్తం విన్నావుగా? నీ బైక్కి స్కార్పియోకి వీడు చెప్పినట్టుగా యాక్సిడెంట్ జరిగిందా? యాక్సిడెంట్లో నీకేమీ కాలేదా? కాళ్ళకి చేతులకి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. నిన్నెవరు ఆసుపత్రికి తీసుకెళ్ళింది? వీళ్ళతో పాటు నా సంజీవని అతను నా బైక్ లోనే తీసుకువెళ్ళాడు. జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్లాడు సార్. ఇంకేమైనా చెప్పదలుచుకున్నావా? చెప్పరు. నిజమే సార్, జరిగిందంతా జోషువనే చెప్పాడు. ఆ రోజు నేను మత్తులో ఉన్నాను, ఏదో తెలియక ఆవేశంలో పుడిచాను సార్. అలెక్స్ సార్, టేక్ దెమ్ అవుట్. కంగ్రాట్స్ నిరంజన్, సో ద కేస్ ఇస్ ఓవర్ ఇన్ రికార్డ్ టైం. గుడ్ సార్. వెంటనే డీజీకి మినిస్టర్కి వివరాలు చెప్తాను. నో సార్, మనం తొందరపడకూడదు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఈ కేసు ఫ్యాక్షన్ బట్టి చూస్తుంటే అసలు సంబంధమే లేదు. నువ్వు ఇక మాట్లాడుకు. ఈ కేసులో వాళ్ళు చెప్పినవన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి. ఇట్ వాస్ ఏ ర్యాండమ్ కిల్లింగ్ కమిటెడ్ ఆన్ ఇంపల్స్. జస్ట్ వైండ్ అప్ ద కేస్ రైట్ నౌ. నా వల్ల కాదు సార్, నేను అలా కేసును వైండ్ అప్ చేయలేను.
నిరంజన్, యునో వెరీ వెల్, నేరస్తులే తాము చేసిన తప్పుని ఒప్పుకుంటున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ ఒక పరిధిని దాటి పొడిగించడం అనవసరం. నాకు తెలుసు సార్, కానీ ఇప్పుడు మనం విన్నది వాళ్ళలిన కట్టుకథ అయితే. దెన్ యు ప్రూవ్ ఇట్ నిరంజన్, బట్ యు డోంట్ హావ్ టైం. ఇక నీకు మరో అవకాశం ఇవ్వడం కుదరదు. ఐఎమ్ సారీ. సార్, ఫోరెన్సిక్ రిపోర్టు, ఆటాప్సిక్ రిపోర్ట్స్ వచ్చాయి. ఈ రిపోర్ట్స్తో పాటు సైమన్ బిలాంగింగ్స్ కూడా మనకు పంపించారు. ఓకే అలెక్స్. సార్, జీవితమైనా నీ చేయినా కలిస్తే ఇక నేను అల్లుకుపోతా. ప్రియంకరా ప్రియంకరా, సరేనురా సుందరా, హృదయాన్ని దోచిన నీకు ఏదైనా ఇచ్చేస్తాను, నీ చేయినా కందిస్తే ఇక నేను అల్లుకుపోతా. ఎదురుగా నీవెటు కదిలినా అడుగులు నాట్యం కనబడే, నేను ఎటు చూసినా నీవే ఉన్నావులే, ఏ వేళ నా మనసులో చేస్తివే. నా అందాలు నీకోసం దాచానులే, అల్లల్లు చేయంగారమ్మనెనులే. ప్రియంకరి ప్రియంకరి, చెలి చెలి నా సుందరి. ప్రణయమే నీతో కోరలే,
హృదయమే నీదిగా ప్రియతమా, ప్రతి క్షణం మాయని భావమా, నీతోనే కలిసి ఆడాలి పాడాలిలే, నీ కౌగిలిలోనే నువ్వు కరగాలిలే, ఆ మాటంటే నేను కోరేనులే, బుద్ధుల్లో నేను నేను ఊచేనులే. హృదయమేదో చిన నీకు ఏదైనా ఇచ్చేస్తాను, నీ చెయ్యి నా కందిస్తే ఇక నేను అల్లుకుపో. ఫ్రెండ్తో అపార్ట్మెంట్ షేర్ చేసుకుంటానని చెప్తున్నా, నాకెందుకో భయంగా ఉంది. ఏదైనా వైడబ్ల్యూసీలో అకామిడేషన్ చూసుకోరాదు అమ్మా? అపార్ట్మెంట్ షేర్ చేసుకోవడం ఇప్పుడు యూజువలే కదా, అది బెంగళూరు లాంటి సిటీలో. మిస్ మీరా కృష్ణదాస్ ఎక్కడికి వెళ్తున్నారు? తను బెంగళూరుకు వెళుతోంది. ఏంటి సార్ విషయం? బెంగళూరు ఎందుకు? అక్కడ తనకి అడిగేది మిమ్మల్ని కాదు. బెంగళూరులో నాకు ఉద్యోగం దొరికింది. నేమ్ ది ఫర్మ్? టైగర్సస్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, యాజ్ అసిస్టెంట్ మేనేజర్ బిజినెస్ డెవలప్మెంట్. మే ఐ నో వై దీస్ క్వెరీస్? ఓ, యు డోంట్ నో? ఆఫ్ కోర్స్ ఐ డోంట్ నో. వెల్ దెన్ టేక్ ఇట్ ఫ్రమ్ మీ, యు ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్. మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయాలి. సే అలెక్స్ విల్ టెల్ యూ వేర్. హత్య చేయబడ్డ సైమన్ రాజేష్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ పబ్లిక్ రిలేషన్గా మీరున్నారు. అతనికి మీకు మధ్య ఏదో సంబంధం ఉన్నట్టు మాకు ఎవిడెన్స్ దొరికింది. నిరంజన్, డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, అండ్ యూ కెన్ కాల్ మీ సార్. మా ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేంత వరకు మీరు మా అబ్జర్వేషన్లోనే ఉండాలి. ఇన్ అదర్ వర్డ్స్, యూఆర్ డీటైన్. మీకు ఎటువంటి ఆపద రాకుండా ఒక పోలీస్ ప్రొటెక్షన్ మీకు ఎప్పుడూ ఉంటుంది. సో అలెక్స్ విల్ కాల్ యూ. మీరా సార్? పగ తీర్చుకుంటున్నారా? ఎవరి మీదైనా పగ తీర్చుకోవాలంటే వాళ్ళు బాగా జ్ఞాపకం ఉండాలి. నువ్వు నా జ్ఞాపకాల్లో లేవు. May I come in, sir? Yes, come in. Niranjan, an important matter. కేసుకు సంబంధించిన నేరస్తులందరినీ అరెస్ట్ చేశామని తెలియజేయడానికి ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయమని డీజీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఇట్స్ టూ ఎర్లీ, నేను చెప్పాను కదా ఈ కేసులో ఇంకా తెలుసుకోవాల్సిన బోల్డ్ అని లింక్స్ ఉన్నాయి. అలాంటిదేం లేదు సార్, కస్టడీలో ఉన్న హంతకులు నేరాన్ని ఒప్పుకున్నారు. సో దిస్ కేస్ ఇస్ ఓవర్. నో, ది కేస్ ఇస్ నాట్ ఓవర్ సార్. హత్య చేయబడ్డానికి 45 నిమిషాల ముందు వరకు సైమన్ రాజేష్ తో పాటున్న పార్లపల్లి సుభాష్, జయప్రతాప్ ల స్పెసిఫిక్ రోల్స్ ఏంటి అని ప్రెస్ వాళ్ళు మనల్ని అడిగితే ఏం సమాధానం చెప్పాలి? మరో విషయం, మొదటి నుంచి ఈ కేసుని ఓవర్ షాడో చేస్తున్న ఇండియన్ క్రికెట్ లీగ్ ఫ్యాక్టర్ దుబాయ్ బేస్డ్ ఆన్ మార్టిన్ దినకర్ కి సంబంధించిన సస్పీషియస్ ప్రెసెన్స్. టేక్ మై వర్డ్ సార్, మీడియా కాకపోయినా వీ విల్ గెట్ ఎ సాలిడ్ ఫిగర్. ఇంత సెన్సేషనల్ అయిన హత్య జరిగాక వారం రోజులు కూడా కాకముందే మొత్తం హంతకుల్ని పట్టుకోగలిగామంటే మన డిపార్ట్మెంట్ కి ఇది గర్వకారణం, ఎస్పెషల్లీ చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయిన మీకు. నా టోపీకి ఇంకో మెడలొచ్చి చేరబోతోందని నువ్వు చెప్పింది విని నేనే ఉబ్బి తబ్బిబోడనది మిస్టర్ మన్మరా, సారీ మన్మోహన్. హలో, ప్రెస్ మీట్ తలనొప్పి తెప్పిస్తుందని నాకు ముందే తెలుసు. బట్ నిరంజన్, ఐ హావ్ నో చాయిస్. ఐ హావ్ టు ఓబే మై సుపీరియర్స్ ఆర్డర్. యెస్, యు హావ్ నో చాయిస్ థామస్. ఒకప్పుడు నేను డీజీ కావడం వల్ల బయట కాపలా ఉన్న పోలీస్ నీ అనుమతి లేకుండా నన్ను లోపలికి వదిలాడు. యామ్ ఐ ఇంట్రూడింగ్? నో సార్, మీరు కూర్చోండి. సో వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? నువ్వేదో టెన్షన్లో ఉన్నట్టునో. సైమన్ రాజేష్ హత్య కేసులో నేరస్తులు దొరికారని డీజీ నాతోటి ఒక ప్రెస్ మీట్ పెట్టమని చెప్పారు. Disclosing all the facts of this case. No, Thomas. నువ్వు అనవసరంగా కన్ఫ్యూజ్ అవ్వకు. మీ అభిప్రాయాల్ని ఎవరు అడగలేదు ఇక్కడ. ఏం చెయ్యాలో మేము ఆలోచించి డిసైడ్ చేసుకుంటాం.
కాకే యూనిఫామ్ విలువేంటో తెలిసిన వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నీలాంటి పింప్ మాట్లాడకూడదు. నేను ఆ మాట ఎందుకు ఉపయోగించానో నీకు అర్థమైంది అనుకుంటాను. ఇంకెప్పుడు ఇలాంటి చెత్తవాగుడు వాగదు. సార్, మైండ్ యువర్ లాంగ్వేజ్. ఏయ్ పోరా. సార్ ప్లీజ్. సార్ నువ్వు ఊరుకోవయ్యా. సారీ థామస్, ఇక్కడ సీన్ క్రియేట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. నేను సాయంత్రం ఇంటికొచ్చి కలుద్దాం అనుకున్నాను. మా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కి మెడికల్ కాలేజ్ పర్మిషన్ దొరికింది. వచ్చే 18వ తేదీన శంకుస్థాపన, నువ్వు తప్పకుండా రావాలి. వస్తాను సార్. ఉదయం హోమ్ సెక్రటరీని కలిసినప్పుడు డీజీ ప్రెస్ మీట్ పెట్టమని నీతో చెప్పినట్టు నాకు తెలిసింది. అందుకే డైరెక్ట్ గా నేను ఇక్కడికి వచ్చాను. థామస్ యు నో వెల్, వెన్నుపోటు పొడిచే వాళ్ళు మన డిపార్ట్మెంట్ లో ఉన్నట్టుగా ఇంకే డిపార్ట్మెంట్ లోనూ ఉండరు. ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి తీసుకో. యూ గెట్ మీ? ఐ విల్ డూ ఇట్ సార్. మర్చిపోవద్దు, 18వ తేదీ ఫోర్స్ లో ఉన్న వాళ్ళలో 6 ఇన్వైట్ చేస్తున్నాను. హీఈస్ దేర్ ఇన్ ద లిస్ట్. నేను తప్పకుండా వస్తాను సార్. నాకు సమస్య వచ్చింది అని తెలియగానే వెంటనే ఇక్కడికి వచ్చి మీరు నాకు సలహా ఇచ్చారు కదా. ఫోర్స్ లో ఇప్పుడు లేకపోయినా మీకు డిపార్ట్మెంట్ మీద అభిమానం ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వస్తాను. బాయ్. సార్ ప్లీజ్ అవాయిడ్ అ ప్రెస్ మీట్. తప్పదనుకుంటే మనం ప్రెస్ కో న్యూస్ ఇద్దాం. అ కేర్ఫుల్లీ వాంటెడ్ ప్రెస్ రిలీజ్. ప్రశ్నలు జవాబులు ఏమి ఉండవు సార్. వెన్ డీజీ సేస్ ప్రెస్ మీట్, ఇట్ ఇస్ ప్రెస్ మీట్ నిరంజన్. సార్ ఖచ్చితంగా మిమ్మల్ని మిస్ఫైర్ చేస్తారు. రేపు మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నల వల్ల మీరు ఇబ్బంది పడతారు. యూ విల్ బి క్రూసిఫైడ్. తెలుసునయ్యా, నాకు బాగా తెలుసు. మన డిపార్ట్మెంట్ కి అప్పుడప్పుడు ఒక బలిపశువు కావాలి. దిస్ టైమ్ ఇట్స్ మీ. భరించలేని అవమానం జరిగితే ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్లాడే ఆయనలాగే నేను 4 రాసి రాజీనామా ఇస్తాను. పోతే పోయిందిలే అనుకుంటాను. కానీ భయపడి వెనక తగ్గే వాణి కాచాను నేను. పై అధికారుల ఆర్డర్ ప్రకారం ప్రెస్ మీట్ అరేంజ్ చేసి మీరు చెప్పొచ్చు. దట్ కేస్ ఇస్ ఓవర్, బట్ ఐ విల్ నాట్ టేక్ ఇట్. బైక్ లో వెళ్లే మామూలు మనుషులను అడ్డగించి హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్ కట్టమని చెప్పడం మాత్రమే కాదు సార్ పోలీస్ డ్యూటీ. మీరు ఆ రోజు చెప్పిన ప్రకారం ఐ హావ్ బకిల్ మై షూస్ అండ్ స్టార్ట్ ది హంట్. నిజమైన హంతకుని పట్టుకున్నాకే నా వేట ఆగుతుంది. మీరు మానసికంగా సపోర్ట్ చేస్తే చాలు సార్, నాకింకేం అక్కర్లేదు. మిగతా వాళ్ళ గురించి నేను పట్టించుకోను. మనం మగాళం కాదు సార్. ఐ విల్ టేర్ ఇట్ అవుట్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. సైమన్ హత్య కేసులో నిందితుల్ని మేము అరెస్ట్ చేసిన విషయాన్ని మీరు రకరకాలుగా ప్రచురించారు. కేసు గురించి అనేక తప్పుడు ఇన్ఫర్మేషన్స్ వెలువడుతున్న ఈ నేపథ్యంలో నిజాన్ని మీకు వెల్లడించడం కోసమే ఈ ప్రెస్ మీట్. జోషువా అనే వ్యక్తి నేతృత్వంలో ఉన్న 14 సభ్యులు గల ముఠా ఈ హత్య వెనకుంది. ఇందులో సైమన్ ని పొడిచింది పక్క రాష్ట్రం నుంచి వచ్చిన మల్లెల బాబ్జీ అనే ఒక గుండా. అతనికి కొటేషన్ ఇచ్చింది ఎవరు? ఇండియన్ క్రికెట్ లీగ్ కి సంబంధించిన ఏదైనా బిజినెస్ గ్రూప్ ఉందా దీని వెనక? ఒక అమాయకుడి మీద నేరం మోపుతున్నారని మీ మీద ఆరోపణ ఉంది. నిజానికి జరిగిందేమిటో నేను మీకు వివరంగా చెప్తాను. ఇదేదో సినిమా కథలాగా చాలా థ్రిల్లింగ్ గా ఉంది. నిజమైన హంతకులు ఎవరో మీరు ఇంకా కనిపెట్టలేదు. సైమన్ ని ఎవరో హత్య చేశారని మాత్రం చెప్తున్నారు. దీనికి బిజినెస్ పోటీయే కారణమా? నథింగ్ టు డు విత్ ది ఇండియన్ క్రికెట్ లీగ్. నేను చెప్పాను కదా, దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ దిస్ కేస్. అలా అయితే సైమన్ ని హత్య చేసినప్పుడు పేరు పొందిన రౌడీలైన జయప్రతాప్, పార్లపల్లి సుభాష్ అదే స్పాట్ లో ఉన్నారు. ఈ విషయంలో మీ సంజయ్ ఏంటి? హత్య జరిగినప్పుడు వీళ్ళిద్దరూ సైమన్ తో లేరు. సైమన్ హత్య విషయం తెలియగానే అరెస్ట్ అవుతామని భయపడి పారిపోయారు. జయప్రతాప్ కి సుభాష్ కి ఈ హత్యతో ఏమైనా సంబంధం ఉందేమోనని మేము దర్యాప్తు చేస్తున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, ఆ మల్లెల బాబ్జీ హత్యకు ఉపయోగించిన కత్తి మాకు వాళ్ళింట్లో అతని గదిలో అతని మంచం కింద దొరికింది. అది 2 క్రితం. సో ఇట్స్ ఎ కన్క్లూజివ్ ప్రూఫ్. అదో మన్మోహన్, ఇది అఫీషియల్ కన్ఫర్మేషన్ అని అనుకోవచ్చా సార్? ఆయుధం దొరికిందని కమిషనర్ చెప్పిందని మీరు కన్ఫర్మ్ చేస్తున్నారు కదా? Yes, yes, yes. అవును. పోలీసులకి కత్తి తయారు చేసి ఇచ్చింది నువ్వేనా? హాయ్, నేనే చేసి ఇచ్చానండి. ఎవరికోసం? 2-Town SI జాన్ గారి కోసం అండి. 2-Town SI ఇద్దరు పోలీసులు స్వయంగా కొలిమి దగ్గరకు వచ్చి కత్తి చేయించుకు వెళ్లారని కమరి నారాయణ చెప్పారు. దీన్ని బట్టి నేరస్తుడి ఇంటి నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నామన్న పోలీసుల స్టేట్మెంట్ అబద్ధమని నిరూపణ అయింది. మూన్ టీవీ నుంచి కెమెరామెన్ శంకర్ తో ప్రసాద్. ఈ మీటింగ్ ఎందుకో తెలుసా? మీ వల్ల జరిగిన పొరపాట్లు ఎత్తి చూపడానికి, అవసరమైతే యాక్షన్ తీసుకోవడానికి.
పత్రికల్లో ఛానల్స్ అందరు చూశారుగా, హత్యకు ఉపయోగించిన కత్తిని కమ్మర్ చేత జయించి కోర్టులో చూపించి కేసు క్లోజ్ చేసే సాంప్రదాయం ఎప్పుడు ఆపుతారయ్యా? నాకు వివరణ కావాలయ్యా మిస్టర్ శ్రీరాములు. సార్, ప్రెస్ మీట్ లో ఐజీ వల్ల ఏర్పడ్డ తలనొప్పి సార్ ఇది. థామస్, యూ విల్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. దీనికేదో కట్టుగా చెప్తావు గానీ దానికన్నా ముందు నేను ఇంకోటి చెప్తాను. నేను మంత్రికి ఫైల్స్ ఉన్నాయా లేవా అని బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరా పెట్టి షూట్ చేసే లెవెల్కి వెళ్ళిపోయింది జర్నలిజం. నిజం చెప్పినా కూడా అబద్ధమని నిరూపించి రాసే వాళ్ళ ముందు మీ గుట్టు రట్టయిపోయిందయ్యా. అంతకుల్లంతా పట్టుకున్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ గబ్బు పట్టిందంటే హూ ఇస్ ద రెస్పాన్సిబుల్? సార్, ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. నాకు మీలాగా మీడియాని హ్యాండిల్ చేయడం అలవాట్లేదు. వాళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఆ కంగారులో నేను ఏం చెప్పానో నాకే తెలియలేదు. థామస్, దీనివల్ల నువ్వు ఏమి నష్టపోయావు తెలుసా? మన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎంతో సమర్థుడు, నిజాయితీ గల ఆఫీసర్ అన్న రెప్యుటేషన్ నీ వల్ల డిపార్ట్మెంటే తలంచుకోవాల్సి వచ్చింది. అలా జరగడం మీకు సంతోషంగా ఉంది కదా? ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? ఎ సింపుల్ అండ్ ఆబ్వియస్ ఫ్యాక్ట్ సార్. నేను హద్దు మీరి ఈ విషయాలు చెప్తున్నానని మీకు అనిపిస్తే నన్ను క్షమించండి. ఇది మన డిపార్ట్మెంట్ కి ఒక శాపం సార్. కొందరు వాళ్ళ వాళ్ళ అధికారాన్ని కాపాడుకోవడానికి ఎవరో ఒకరిని బలిపశువు చేస్తున్నారు. ఈసారి ఈయన బలయ్యారు. నిరంజన్, విల్ యూ ప్లీజ్ షట్ అప్? నో, ఐ విల్ నాట్ సార్, బికాస్ ఐ కాంట్ టేక్ ది షిట్ ఎనీమోర్. ప్రెస్ కాన్ఫరెన్స్ లో మిస్ ఫైర్ అయిందంటే దానికి డీజీ గారు కూడా బాధ్యత వహించాలి. బికాస్ ఇట్ వాస్ హిస్ డివిజన్ టు హోల్డ్ ది ప్రెస్ కాన్ఫరెన్స్. పై అధికారులు వాళ్ల వాళ్ళ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తే మాలాంటి సిన్సియర్ ఆఫీసర్లు భయపడకుండా ఎలాంటి కేసులైనా ఛేదించగలం సార్. హౌ డేర్ యూ? ఐ డార్ బికాస్ ఐ డారింగ్. డామ్ డారింగ్. ఒక కమ్మరి చేత కత్తిని తయారు చేయించింది, దాని నేరస్తుంటో దాచిపెట్టింది, దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంది చీఫ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అండ్ ఐజీ గారికి తెలియదు. ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న నాకు కూడా తెలియదు. ప్రెస్ మీట్ జరగడానికి 2 గంటల ముందు ఆ కత్తిని కనిపెట్టే సమయంలో ఈ గూడు పుట్టాని జరిగింది సార్. ఎ కాన్స్పిరసీ హెడెడ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ బై ది సిటీ పోలీస్ కమిషనర్ టు ప్రొటెక్ట్ సమ్మన్ బిహైండ్ ది సీన్. రై, ఏం మాట్లాడుతున్నావో ఆలోచించి మాట్లాడు, లేదంటే మీ నాన్న ఉద్యోగం ఊడినట్టే నీ ఉద్యోగం ఊడుతుంది. అలా నా ఉద్యోగం ఊడిపోతే ఇంటికి వెళ్లే లోపు నిన్నొచ్చి కలుస్తాను. నేనెందుకొస్తానో నీకు తెలుసు. రిజిస్టర్ అయిన కేసును కూడా కొట్టేసి రిలీజ్ చేయమని సిఫార్సు చేసిన శాండ్ మాఫియా ఉదయ్ భానుని అడిగి చూడు. వాడు చెప్తాడు నా పంచుకున్న పవర్ ఏంటో. నా ఉద్యోగానికి ఎసరు పెట్టే ముందు సిటీ హాస్పిటల్లో నీకోసం ఒక రూమ్ బుక్ చేసుకోవడం మర్చిపోకు, ఎందుకంటే నా దెబ్బలా ఉంటుంది. క్షమించండి సార్, రాజకీయాల్లో ఎన్నో ఆటుపోటు తిని ఈ స్థాయికి ఎదిగిన వారు మీరు. మీకు నా ఆవేశం అర్థం ఏముంటుంది? బికాస్ మైన్ వాస్ అన్ అవుట్బర్స్ట్ ఆఫ్ ది ఒప్రెస్డ్, ఆఫ్ ది బ్రూటలీ సప్రెస్డ్. ఈయన అధికారాన్ని ఉపయోగించి ఎవరినో కాపాడడం కోసం ఈ కేసుని తప్పుదారి పట్టిస్తున్నారు సార్. సో ఐ హావ్ టు స్పీక్ అవుట్ సమ్వేర్ సమ్ టైమ్ అండ్ హియర్ అండ్ నౌ. సార్, ఐ అపాలజైజ్ ఫర్ హిస్ ఇంప్రొప్రైటీ. ఆ, నువ్వు ఫీల్ బాకయ్యా తామస్. నిజానికి నిరంజనం మనం పరువు కాపాడాడు. థామస్ ఇచ్చిన రిపోర్ట్ లో కొన్ని అనుమానాలు బయట పెట్టాడు నిరంజన. నీకు వచ్చిన డౌట్లే నాకు వచ్చినయ్యా. ఆ, ఇన్వెస్టిగేషన్ జరగని పారిపోయిన జయప్రతాప్ ని సుభాష్ నే వీలైనంత తొందరలో పట్టుకోవాలయ్యా. వాళ్ళని మా పార్టీ వాళ్ళు దాచిపెట్టారని ఎగస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. వాళ్ళు అంటున్నది అబద్ధమని నిరూపించుకోవాలి కదా. పోతే మార్టిన్ దినకర్ అని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలా. హిస్ టూ బిగ్, టూ డేంజరస్. చూడండి, మీరే నిరుత్సాహపడకండి. నిరంజన్, యూ గో హ్యాడ్. నీ తరాఖ ఏంటో వాళ్ళకి చూపించు. ఎస్ సార్. Pleased to meet you. Good to see you here. నాకు హోమ్ మినిస్టర్ తో ఒక అపాయింట్మెంట్ ఉంది. ఆయనకి ఇది 2 నిమిషాల ముందే తెలుసు. ఐ గెస్ ఇట్స్ అ కాల్ ఫ్రమ్ ద టాప్. రియలీ, ఐఎమ్ ఇంప్రెస్డ్. నిరంజన్, నా గురించి ఎంక్వైరీ చేసి చాలా విషయాలు తెలుసుకున్నావు కదా. నువ్వు తెలుసుకున్నదంతా తప్పు. మన రాష్ట్రంలో ఎంతో మంది పోలీస్ ఆఫీసర్స్, ఐ మీన్ స్మార్టెస్ట్ ఇన్ ద ఫోర్స్, ఈ విధంగా నా వెనకాల తిరిగేవారు.
కానీ సమ్ పాయింట్ ఇన్ టైమ్ వాళ్ళందరూ స్ట్రేంజ్ కనుమరుగయ్యారు. నా గురించి తెలియని వాళ్ళందరూ తెలుసుకోగానే నన్ను చూసి భయపడతారు. అండ్ ఐ రియలీ డోంట్ నో వై. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ గ్రేట్ ఫన్ టు బీ విత్. ట్రస్ట్ మీ. నేను చెప్పానుగా ఇట్స్ గుడ్ టు సీ యూ హియర్ అని. యు నో వై? నీ గురించి మంత్రి గారితో మాట్లాడి 15 నిమిషాలు కూడా కాకముందే మంత్రికి తెలియకుండానే నువ్వు ఇక్కడికి వచ్చావంటే ఇట్ షోస్ టూ థింగ్స్. నంబర్ వన్, నీకు ఇక్కడ జరిగే విషయాలన్నీ చెప్పే వ్యక్తి ఇప్పుడు ఈ బిల్డింగ్లోనే ఉన్నాడు. అండ్ నంబర్ టూ, యు ఆర్ డిస్టర్బ్డ్ అండ్ బ్యాడ్లీ అఫెక్టెడ్ బై దిస్ ఇన్వెస్టిగేషన్. మార్టిన్ దినకర్ అనే వ్యక్తి గురించి నేను జస్ట్ అనుమానించడం మొదలు పెట్టగానే నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చావంటే సైమన్ హత్య కేసులో ఎవరి హస్తం ఉందో ఇంకొంచెం క్లియర్ అయింది నాకు. తప్పు చేశావు మార్టిన్, తొందరపడి ఇక్కడికి వచ్చి నీ గురించి తెలిసేలా చేశా. పోతే నిన్ను చూడగానే ప్యాంట్ తడిపేసుకునే పిరికి సన్నాసుల లిస్టులో నన్ను చేర్చకు. ఐఎమ్ గేమ్, గేమ్ ఫర్ ఎనీ గేమ్. నాకు పొగరెక్కువ, పొగరే కాదు పవరు ఎక్కువే. సైమన్ హత్య కేసు ఒక ముఖ్యమైన మలుపు తిరిగింది. సైమన్ కంపెనీలో పనిచేస్తున్న మీరా అనే అమ్మాయికి ఈ హత్యకి ప్రత్యక్ష సంబంధం ఉందని ఇప్పుడే సమాచారం అందింది. విచారణ కోసం రమ్మని ఆమెను పోలీసులు ఆదేశించారు. ఏ నిమిషంలోనైనా ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో ఆమె వాంగ్మూలం కీలకం కావచ్చని పోలీసులు ఆశిస్తున్నారు. టూ టౌన్ స్టేషన్ నుంచి కెమెరామెన్ సతీష్తో గణేష్. మమ్మల్ని వెళ్ళనివ్వండి. తప్పండి, తప్పండి, తప్పండి బాబు, కొంచెం తరదులండి. మమ్మల్ని వెళ్ళనివ్వండి ప్లీజ్. ఏయ్ స్టాప్, రానివ్వండి వాళ్ళని, రానివ్వండి. రామా కూరా, తరదులండి ప్లీజ్, ప్లీజ్. నమస్కారం. మీరెవరు? నేను అడ్వకేట్ ఉమాపతిని సార్. ఒక అడ్వకేట్ ప్రెసెన్స్లో వీళ్ళని ప్రశ్నించడం వీలు కాదు సార్. నేను వీళ్ళకి అడ్వకేట్గా ఇక్కడికి రాలేదు. నేను మీరాకి మేనమావని. మీకు నేను గుర్తున్నట్లేదు, మీరు నాకు బాగా తెలుసు సార్. వ్యక్తిగత పరిచయాలకి ఇది తగిన సమయం కాదు. యు మే ప్లీజ్ గో అవుట్. సారీ సార్. అండ్ యు మే నౌ సిట్. థ్యాంక్ యూ. ఎన్నాళ్ళైంది మీరు సైమన్ రాజేష్ దగ్గర ఎంప్లాయీగా చేరి? 8 మంత్స్. అంతకుముందు ఎక్కడ వర్క్ చేస్తూ ఉండేవారు? ముందు వైజాగ్ లో ఉండేదాన్ని, ఒక సంవత్సరం హైదరాబాద్ లో. యు కెన్ చెక్ దిస్ ఫోల్డర్, నాకు సంబంధించిన డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. మీకు సైమన్ రాజేష్ కి మధ్య ఉన్న సంబంధం ఎలాంటి సంబంధం? వాట్ యు మీన్? యు ఆర్ నాట్ ఇన్ ఎ సైబర్ చాట్ రూమ్. అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. ఎక్స్ప్లెయిన్ దిస్. ఇందువల్ల నేను ఉద్యోగం వదిలేయాలని నిర్ణయించుకున్నది. యు సీ మిస్టర్ సైమన్ వాస్ అతని టాలరేట్ చేయడం మహా కష్టం. హి వాస్ ఇంటు డ్రగ్స్ అండ్ ఐ సెడ్ ఎక్స్ప్లెయిన్ దిస్. ఐ వాస్ యాక్చువల్లీ కమింగ్ టు ఇట్. నేను అక్కడ జాయిన్ అయినప్పటి నుంచి హీ వాస్ యాక్టింగ్ ఫర్ ఇట్ విత్ మీ. నేను ఉద్యోగంలో కంటిన్యూ అవ్వడం నాకు అవసరం కనుక నేను అతని చేష్టల్ని భరించాను. రాను రాను అతని పిచ్చి చేష్టలు ఎక్కువయ్యాయి. చాలా సార్లు నన్ను ట్రాప్ చేసి ఫోటోలు తీశాడు ఇన్ అన్ ఆటో క్లిక్ కెమెరా. మీరా? Yes sir. Come here. Hey. వదలు. Come on. Leave me. Hey. అందుకే నేను ఉద్యోగం వదిలేయాలని నిర్ణయించుకున్నది.
రెండు రోజుల తర్వాత నేను నా రాజీనామా లెటర్ ఇచ్చాను. రాజీనామా చేసినప్పుడు తను ఎలా ప్రవర్తించాడు? యాక్సెప్ట్ చేయలేదు, చాలా వైలెంట్ గా రియాక్ట్ అయ్యాడు. తర్వాత నాకు సారీ చెప్పి నన్ను మ్యారేజ్ చేసుకుంటానని చెప్పాడు. హీ వాస్ సిక్. తర్వాత నేను ఉద్యోగానికి వెళ్ళలేదు. సైమన్ వాస్ ప్లానింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ ది నేషనల్ క్రికెట్ లీగ్. దాని గురించి నీకు ఏమైనా తెలుసా? తెలుసు సార్, ఆ ప్రాజెక్ట్ నేనే డిజైన్ చేశాను. ఓ, ఆ బిజినెస్ విషయంగా సైమన్ ఎవరైనా బెదిరించినట్టు నీకు తెలుసా? తెలుసు. ఎవరు వాళ్ళు? వాన్ మార్టిన్ దినకర్. టెల్ మీ, ఏం జరిగింది? ఒకరోజు ఆ మార్టిన్ దినకర్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఆఫీస్ కు వచ్చాడు. నేషనల్ క్రికెట్ లీగ్ లో ఇన్వెస్ట్ చేయడం మానుకోమని సైమన్ ని బెదిరించాడు. సార్ట్ ఆఫ్ థ్రెటన్ హిమ్. యు బెటర్ స్టే అవుట్ ఆఫ్ దిస్ బిజినెస్. క్రికెట్ ఇస్ నాట్ యువర్ గేమ్ సైమన్. ఎల్స్ యు విల్ హావ్ వార్నింగ్ బెల్స్ ఎనీ మోర్. Is there any problem? You know something? He's dangerous. Really dangerous. So, Simon Martin ni chuste bhayapaddadu. Yes. Athanu nijangane bhayapaddadu. Aa sanghatana jarigina 18th rojuna Simon got killed. Meeru regular ga velle spa enti? Spa? Nenu eppudu alanti spa laki velleledu. సైమన్ ఎప్పుడైనా ఏదైనా స్పా గురించి మీకు రెఫర్ చేశాడా? ఐ మీన్ సంథింగ్ లైక్ హిస్ ఫేవరెట్ హ్యాంగ్ అవుట్. లేదు, బట్ ఎంతో పొటెన్షియల్ కల బిజినెస్ ఈ స్పా అని ఎన్నోసార్లు నాతో అన్నాడు. అలాంటి బిజినెస్ నేను చేయడానికి రెడీ అంటే ఎంతైనా ఇన్వెస్ట్ చేస్తానన్నాడు. హీ ఈవెన్ నేమ్డ్ ఇట్ మీరా స్పా. మీరా స్పా. మీరిప్పుడు వెళ్ళొచ్చు, మళ్ళీ రమ్మన్నప్పుడు రావాల్సి ఉంటుంది. కెన్ ఐ గో టు బెంగళూరు అండ్ టేక్ అప్ మై న్యూ జాబ్? నో, యు కాంట్ గో. మీరాని స్టేషన్కి పిలిపించి ఎంక్వైరీ చేయడంలో అర్థం ఉంది. అగ్రీడ్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే తాను అనుభవించిన మెంటల్ టార్చర్ గురించి కూడా కొంచెం ఆలోచించాలి. అంతమంది మీడియా ముందు తన్నే వాళ్ళమ్మని స్టేషన్కి పిలిపించి ప్రశ్నించడం అవాయిడ్ చేయాల్సింది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తన మీద నీకు వ్యక్తిగత పగుంది. నీ మనసులో ఇప్పుడున్న అమ్మాయికి సైమన్తో రిలేషన్షిప్ ఉందని తెలిసిన తర్వాత అయిన హర్ట్, కెన్ యూ డినై దాట్? ఆఫ్ కోర్స్ ఐ క్యాన్. తీరా ఆలోచిస్తే ఇది జరగడం మంచిదే. నౌ యూ నో దాట్ షీఈస్ క్లీన్, షీఈస్ రెస్పెక్టబుల్ ఇండిపెండెంట్ గర్ల్, అండ్ షీఈస్ సింగిల్ ఈవెన్ నౌ. నేను ఆలోచించేది అది కాదు సార్. మార్టిన్ దినకర్ క్రికెట్ లీగ్ లో ఇన్వాల్వ్ అవ్వకూడదని సైమన్ ని బెదిరించాడానికి ఒకే ఒక విట్నెస్ ఉంది. And that is Meera. So, she might actually be in danger. Hey, ready, hey! దాంతోపాటు సైమన్ మరణ వాంగ్మూలం, మీరా స్పా. సైమన్ మీరా పేరు మీద ఒక స్పా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాడు. సో దెర్ హ్యాస్ టు బి కనెక్షన్. సిటీలో ఉన్న స్పా సెంటర్స్ గురించి తెలుసుకోమన్నవి ఏమైంది? సైమన్ ఏదైనా స్పా ని టేక్ ఓవర్ చేసుకోవాలనుకున్నాడా? నో, నథింగ్ అట్ ఆల్. బట్ మీరా. హలో నిరంజన్. ఎస్. ఐ నీడ్ యువర్ హెల్ప్, ప్లీజ్ కమ్ యాజ్ సూన్ అస్ పాసిబుల్. ఎందుకు, ఏమైంది? హే, యూ జస్ట్ రిలాక్స్, ఐమ్ ఆన్ మై వే. ఎవరు నిరంజన్? మీరా. నా అనుమానం నిజమైంది. మీరా? ఏయ్ నిరంజన్.
మీరా మీరా వాళ్ళలో ఎవరినైనా నువ్వు చూస్తే గుర్తుపట్టగలవా? లేదు, ఎవరిని సరిగ్గా చూడలేదు. సార్, అలెక్స్, ఇక్కడ మన సెక్యూరిటీని ఇంకా పెంచాలి సార్. తర్వాత సతీష్ని పిలిచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసుకోమని. అలాగే సార్. సార్, యూ డోంట్ హ్యావ్ టు వరీ, ఐల్ టేక్ కేర్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ దిస్. మీరా, ఏం జరిగిందమ్మా? ఫోన్ చేయగానే నేను కంగారు పడిపోయాను. సార్, వాళ్ళ అమ్మ తను చాలా భయపడిపోయారు. వాళ్ళకి సహాయం చేయడానికి నేను ఒక్కడే ఉన్నాను. నేను చెప్పానుగా, ఈ ఇంటి చుట్టూ ప్రొటెక్షన్ ఏర్పాటు చేశాం, ఇక భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పినా ప్రయోజనం లేదు, అయినా చెప్తాను. అది మీరా వాళ్ళ నాన్న చెప్పినందువల్లే నేను మిమ్మల్ని కలిసి మీరాని మర్చిపోమని చెప్పాను. అది ఇంకా నన్ను బాధ పెడుతూనే ఉంది. తండ్రి నిర్బంధించినప్పుడు తను అలా చేయటం కరెక్టే. తరువాత ఎంత బ్రతిలాడినా మరొకరిని చేసుకోవడానికి ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆ తల్లి కూతుర్లు ఒంటరిగా ఉండటానికి కారణం ఆ రోజు మీరా తీసుకున్న నిర్ణయమే. ఇక్కడ జరిగిన సంఘటన గురించి ఒక కంప్లైంట్ రాసి ఎస్ఐకి అందచేయండి. అలెక్స్. సార్, దిస్ ఇస్ ఆల్ యువర్స్. డీసీపీ నిరంజన్. హలో, అలా కూర్చొని మాట్లాడదాం. మీ మానసిక స్థితి ఎలా ఉందో నాకు తెలుసు. నేను తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఇప్పుడు మీ ద్వారా తెలుసుకోవడం కుదరదని తెలుసు. బట్ అన్ఫార్చునేట్లీ వీ హ్యావ్ టు గో త్రూ దిస్. ఇంకా అడగడానికి చెప్పడానికి ఏముంది? మా అబ్బాయిని చంపిన వాళ్ళని మీరు ఆల్రెడీ పట్టుకున్నారు కదా. ఐ హావ్ సీన్ యువర్ ప్రెస్ మీట్ ఆన్ టీవీ. ఈ కేసుని సీబీఐకి అప్పగించాలని మేము కోర్టుకు వెళుతున్నాం. దట్స్ అప్ టు యూ. మేము ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలి, అండ్ ఐ హోప్ యుల్ కోఆపరేట్. ఇక్కడికి రావడానికి ముందు సైమన్ వాస్ ప్లేస్డ్ ఇన్ ఢిల్లీ అండ్ ముంబై, రైట్? అవును. అక్కడ మీ అన్ని బిజినెస్లోనూ ఇన్వాల్వ్ అయ్యాడా? అవును, అయ్యేవాడు. బట్ అది ఫుల్ ఫ్లెజ్డ్ ఇన్వాల్వ్మెంట్ కాదనుకుంటాను. అతని ప్రవర్తన వల్ల ఎన్నోసార్లు మీ మధ్య ఏవో గొడవలు రావడం జరిగింది. కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్. దానికి ఈ కేసుకి ఏంటి సంబంధం? ఆఫీసర్, మా అబ్బాయి గురించి మీరు తెలుసుకున్న వివరాలన్నీ కరెక్టే. వాడికి చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండేవి, బట్ హీ వాజ్ సో డియర్ టు అస్. యా, ఐ నో. ఢిల్లీకి బేస్ షిఫ్ట్ చేయడానికి ముందు సైమన్ రెండేళ్లు పూణేలో ఉండేవాడు. అక్కడ మీకున్న బిజినెస్లో మేనేజ్మెంట్ బాధ్యతలు తీసుకుని మస్ట్ హావ్ బీన్ అబౌట్ 7 ఇయర్స్ బ్యాక్. మరెందుకు సడన్గా అతన్ని ఢిల్లీకి మార్చారు? ఎంబీఏ డిస్కంటిన్యూ చేసి ఇక్కడికి వచ్చినప్పుడు వాడిని ఒక ఎంగేజ్మెంట్ కోసం పూణేకి పంపించాం. అండ్ హీ వాస్ టూ యంగ్ దెన్. అప్పుడు వాడి దృష్టి రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ వైపు మళ్ళడంతో ఢిల్లీకి షిఫ్ట్ చేశాం. నేషనల్ క్రికెట్ లీగ్లో ఏపీ టీంని చేర్చాలనే ఆయన మూవ్లో తను మీ ఇద్దరు అనుమతి తీసుకున్నాడా? ఇందులో మీరు తలదొరచదు. ఐల్ డూ వాట్ ఐ వాంట్. క్రికెట్లో ఇన్వెస్ట్ చేస్తే తాను. అన్నీ నీ ఇష్టానికి వదలడం కుదరదురా. ఎవరు అడిగారు మీ పర్మిషన్? మీకు ఇష్టం లేకపోతే చెప్పండి. ఐల్ గో టు కోర్ట్. ఆస్తిని పంచాల్సి వస్తుంది. ది గ్రేట్ సైమన్ గ్రూప్ విల్ బి స్ప్లిట్ వర్టికలీ. సైమన్, కాస్త ఆపుతావా? ఓ, యు వాంట్ స్టాప్ మీ? దెన్ డూ ఇట్. రేపేనా ప్రెస్ మీట్? జస్ట్ ఎంజాయ్ ద షో. ఎస్, మేమిద్దరం ఒప్పుకున్న తర్వాతే వాడు ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఓ, వన్ లాస్ట్ క్వశ్చన్. మీకు మార్టిన్ దెనకర్ అనే వ్యక్తి తెలుసా? తెలీదు, మీడియా ద్వారానే అతని గురించి తెలిసింది. అరిషో,
Why? Of course, I'm sure. Okay. Mr. Joseph, ఎందుకు బిజినెస్ లో కాంపిటీషన్? Why don't you talk to your son? నేను చెప్పాను కదా మిస్టర్ మార్టిన్, ఇది వాడి నిర్ణయం. ఈ విషయంలో మేమేమి చేయలేం. Oh, is it? Then listen. AP యొక్క నేషనల్ లీగ్ క్రికెట్ టీమ్ నా కంపెనీకి మాత్రమే సొంతం. You guys better back out. Oh, you guys will have some real bad news coming your way. Take care. Take care, gentlemen. Take care of your son. And you, take care of your brother. సరే, మార్టిన్ దినకర్ మీకు తెలియదని చెప్పారు కాబట్టి ఇక అడగాల్సిందేం లేదు. నేను వెళ్తున్నాను. ఈ ఫోల్డర్లో వైజాగ్ ఫార్చ్యూన్ ప్యాలెస్ హోటల్ బిల్ వాచ్ కాపీ ఉంది. అక్కడ 2 వారాల క్రితం సీకింగ్ స్వీట్లో మీరిద్దరూ స్టే చేశారు ఫర్ డే. అదే హోటల్లో ది ఫారెస్ట్ అనే పేరు గల కాఫీ షాప్లో మీకు దినకర్కి ఒక మీటింగ్ జరిగింది. దానికి ఆధారం ఉంది. కేసును సిబిఐ వాళ్ళకి అప్పగించడానికి ముందు మనం మళ్ళీ ఒకసారి కలవాలి. అండ్ ఐమ్ అఫ్రైడ్ దట్ మీటింగ్ won't be this friendly. Can I join you for breakfast? Wow. Toasted bread, fruit jam, butter, egg white, seedless. Nice. That's what I'll call a typical single man breakfast. Since I forcefully shared your breakfast, I guess it's a good beginning. Can we make friends with each other, please? ఇది మన 3వ కలయిక అనుకుంటాను. మొదటిసారి కలుసుకున్నప్పుడు ఎవరైనా నాకు కోఆపరేట్ చేయకపోతే 2వసారి నా చేతిలో పుష్పవలి ఉంటుంది. Remember we met at the funeral of Simon Rajesh. I'm a bad guy, Niranjan. Very bad guy. Worst you can imagine. నాకు నీ గురించి అంతా తెలుసు. రై, ఇలా రారా. Show him. నిన్ను కూడా మీ నాన్న కొంట్లో బాగలేదు తెలుసా? మెడికల్ కాలేజ్ కైనా వచ్చినప్పుడు షూట్ చేసిన విజువల్స్. అండ్ ఐ నో యువర్ సీక్రెట్ వై యూ స్టిల్ రిమైన్ సింగిల్. హ్యావ్ ఎ లుక్. నీకు మీరాకి మధ్య ఉన్న గొడవ సమస్య పోవాలని నేను దేవుణ్ణి వేడుకుంటాను. నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు మీరు స్వయంగా టిఫిన్ వడ్డించాలి. ఇట్స్ పాసిబుల్ నిరంజన్, బట్ షీ హ్యాస్ టు కీప్ క్వైట్. నాకు సైమన్కి మధ్య జరిగిన సంఘటనకి ఏకైక సాక్ష్యం తను మాత్రమే. నువ్వు సైమన్ వాడ నాన్నని అన్నయ్యని ఎంత ఉసిగురిపినా నాకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడరు. దే షుడ్ స్కాడ్. నువ్వు కుక్కలా వాసన పసిగట్టడం మానేయాలి. ఇది చెప్పడానికి నేను మళ్ళీ ఇంకోసారి ఇక్కడికి రాను. నాకు బాగా నచ్చిన మ్యూజిక్ బ్యాండ్ ఏదో తెలుసా? గన్స్ అండ్ రోసెస్. రోసెస్ ఫర్ యూ నిరంజన్.
మార్టిన్ దినకర్. నీ మాటలు, ప్రవర్తన, పద్ధతి ఏది నాకు నచ్చలేదు. నువ్వు బెదిరించిన ఈ విధానం అది అస్సలు నచ్చలేదు. టూ మెలోడ్రమాటిక్ యూనో. నీ అబ్బ, నువ్వు, నీ గన్స్ అండ్ రోసెస్. Do you dare shoot me? మా నాన్నొంటి మీద ఒక చిన్న ఘాటు పడిందో, తర్వాత నిన్ను పూడ్చడానికి నీ శవం కూడా దొరకదురా. నీలాంటి వాళ్ళు బతుకుతుంది ఇతరులు భయపడ్డం వల్లే, కానీ నేను అలాంటి వాణ్ణి కాదు. భయమే నన్ను చూసి భయపడుతుందిరా. నీకు వ్యతిరేకంగా మీరా సాక్ష్యం చెప్తుంది. నువ్వు తన కాలి గోటిని కూడా ముట్టుకోలేవు. తప్పు చేసావు నిరంజన్. I'll have the last laugh. నిజమే, చివరి నవ్వు నీదే అవుతుంది. బట్ మరోసారి నవ్వడానికి నువ్వు బతికుండవుగా. Now get lost. ఏంటి సార్, అర్జెంటుగా రమ్మన్నారట? అది ఇక మీరు దూర ప్రాణాలు పెట్టుకోకండి. ఇంటి చుట్టూ ప్రొటెక్షన్ ఏర్పాటు చేశాను. బయటికి వెళ్ళేటప్పుడు షాడో పోలీస్ సర్వైలెన్స్ ఉంటుంది. అలెక్స్ విల్ హ్యాండిల్ ఇట్. మీరు చెప్పేది వింటుంటే నాకు భయంగా ఉంది సార్. అంకుల్, మీరు ఊరుకోండి సార్. నేను బెంగళూరు వెళ్లే తీరాలి. జాబ్లో జాయిన్ అవ్వడానికి నేను 2 వారాలే ఎక్స్టెన్షన్ అడిగాను. నౌ ద టైమ్ ఇస్ అప్. I'm sorry, but you can't go. లేదు, అయినా నాకు తెలియకడుగుతాను. అతను, అదే ఆ మార్టిన్ దినకర్, నన్నెందుకు ఫోకస్ చేస్తున్నాడు? అతని గురించి నాకు తెలిసిందంతా నేను మీకు ముందే చెప్పాను. ఇంకా నన్ను ఎందుకు ఇబ్బంది పెడతారు? ఇట్స్ టూ లేట్. మీరు కాసేపు బయట ఉండండి సార్. ఐ నీడ్ టు టాక్ టు హర్ సార్. ప్లీజ్ రండి. మీరా, దిస్ ఇస్ సీరియస్. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. బట్ వై? బికాస్ వాడికి మన గతం గురించి తెలుసు. నిన్ను అడ్డబెట్టుకుని నన్ను బెదిరించాలని చూస్తున్నాడు. ఐ టెల్ యూ, హీస్ అన్ అస్హోల్. నా మీద నీకున్న పగ అతనికి తెలిసే అవకాశం లేదు కదా. మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి మార్టిన్ గురించి అంతా చెప్పేస్తాను. లెట్ హిమ్ రికార్డ్. ఆ తర్వాత నేను బెంగళూరుకి వెళ్ళిపోతాను. మోర్ దాన్ అ జాబ్, ఐ నీడ్ అ చేంజ్ ఆఫ్ ప్లేస్. ఇంకా ఈ ఊళ్ళో ఉండడం నాకిష్టం లేదు. Since we met. No, you can't go. నేను చెప్పాను కదా, వెళ్ళి తీరాలి, లేదంటే ఉద్యోగం పోతుంది. Do hell with your job, Meera. You can't go. You are under my protection. What did you say? I said, you are under my protection. I love that. What? I always love that. Are you crazy? Yes, for you. నీకు మీరాకు మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. మీరిద్దరూ విడిపోవడానికి కారణం నేనే అయ్యానని నాకెంతో బాధగా ఉండేది. పోతే ఉద్యోగ విషయంలో నువ్వు ఇంకా కొంచెం బాధ్యతగా ఉండాలి. నీ ముక్కోపం, మొండితనం పోలీసు ఉద్యోగానికి అంత మంచిది కాదు. నీ సీనియర్స్ని నువ్వు గౌరవించాలి. వాళ్ళు చెప్పిన మాట నువ్వు వినాలి. ఐజీ థామస్ గారు చాలా మంచివారు. డిపార్ట్మెంట్లో అందరూ గౌరవిస్తారు.
ఆయన సలహాలు నువ్వు తీసుకోవాలి. నువ్వేదన్నా పొరపాటు చేస్తే ఆయన నిన్ను ఖచ్చితంగా కాపాడతారు. మరి మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు మిమ్మల్ని ఎందుకు కాపాడలేదు? అది బాలగోపాల్ సార్ ఎంతగానో ప్రయత్నించి చూశారు, లాభం లేకపోయింది. నిజంగా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు ఎవరికి సాయం చేయనన్నా, మనకి మనమే సాయం చేసుకోవాలి. నేను నిన్ను విషయం అడగాలనుకుంటున్నాను. 2-3 రోజులుగా ఈ ఇంటి చుట్టూ మఫ్టీలో కొంతమంది పోలీసులు ఉన్నారు. ఏమిటి విషయం? అది అంత ఇంపార్టెంట్ కాదు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాను కదా 29 ఏళ్ళు, నన్ను కొందరు బెదిరించారు. ఏంటి అలెక్స్? సార్, పార్లపల్లి సుభాష్ని జయప్రతాప్ని లొకేట్ చేశాం సార్. వాళ్ళు నాగరకొయిల్లో ఒక కాలనీలో ఉన్నారు. వాళ్ళకి అక్కడ లోకల్ గుండాల సహాయం ఉంది సార్. వెయిట్ చేయి, నేను వస్తాను. అలాగే సార్. అన్న నిరంజన సార్, అన్న పారిపోండి. సంఘటన జరిగిన రాత్రి ఏం జరిగిందో చెప్పు, విత్ ఎవ్రీ సింగిల్ డీటెయిల్. క్రికెట్ లీగ్లో ఏపీ టీం గురించి ప్రెస్ రిపోర్ట్లు అనౌన్స్ చేశాక Cloud 9 హోటల్లో సైమన్ రాజేష్ ఒక పార్టీ అరేంజ్ చేశాడు. పార్టీ పూర్తయ్యేసరికి రాత్రి 1 గంట అయింది. సైమన్ నన్ను, ప్రతాప్ని తనతో పాటు తన ఫామ్ హౌస్కి రమ్మన్నాడు. సైమన్ మాతో పాటు బండెక్కాడు, తనే డ్రైవ్ చేస్తానని మొండికేశాడు. నేను డ్రాప్ చేసి వస్తాను. హాయ్ హాయ్, మీరు డ్రైవ్ చేయొద్దు, ఇలా రండి, నేను డ్రైవ్ చేస్తాను.
నేనే డ్రైవ్ చేస్తాను. ఆపండి భాయ్, నేను నడుపుతాను. గెట్ అవుట్ ఆఫ్ ద వెహికల్ యూ స్వైన్. నువ్వు చెప్తే నేను వినాలా? దిగో భాయ్. నేను గెట్ అవుట్ భాయ్. దిగరా ఇడియట్ భాయ్. ఏయ్ హలో హలో జయ, మీరు బయలుదేరారా? సైమన్ గొడవ చేసి నన్ను కాళ్ళ నుంచి దించేశాడు. నేను రోడ్డు పక్కనే ఉన్నాను. ఓకే త్వరగా రా, త్వరగా. అతను దేన్నైనా గుద్దేస్తాడేమోనని భయంగా ఉంది. నువ్వు త్వరగా పని. సరేరా ఎక్కువ. వీడొచ్చి నన్ను పికప్ చేసుకుని కొంత దూరం వెళ్ళిన తర్వాత మేము చూసింది ఏంటంటే, సైమన్ తీసుకువెళ్ళిన నా బండి రోడ్డు పక్కన ఆగుంది. మేము బండి ఆపి కిందకు దిగి చూసాం. నేను ఇద్దరం తెలియక ఇరుక్కున్నాం సార్ ఈ కేసులో. అరెస్ట్ చేస్తారని భయపడి పారిపోయాం. ఏదో ఒక కోర్టులో సరెండర్ అవుదామని మా ప్లాన్. ఇతను చెప్పిన దానికి మించి మాకేం తెలియదు సార్. మీరు ఎలాగైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. కావాలంటే నా మొబైల్ కాల్ లిస్ట్ చెక్ చేసుకోండి. అనుమానం కలిగేలా ఒక్క కాల్ కూడా ఉండదు. సైమన్తో గొడవ జరిగి నిన్ను రోడ్డు మీద దింపేసిన తర్వాత ఎంతసేపటికి జయప్రతాప్ నీ దగ్గరకు వచ్చాడు? ఒక అరగంట అయి ఉంటుంది సార్. నిజమేనా? అవును సార్. మీకు మార్టిన్ దెనకర్ అనే వ్యక్తి తెలుసా? ఏ తెలుసు సార్. ఎందుకు సుభాష్ సడన్ గా అంత రియాక్షన్ ఇచ్చావు? లేదు సార్, అదేం లేదు సార్. నిరంజన్ హ్యాస్ సంథింగ్ ఇంపార్టెంట్ టు బ్రీఫ్ యూ. యెస్ సార్. జయప్రతాప్ ని పార్లపల్లి సుభాష్ ని ఎంక్వైరీ చేయడం వల్ల మనకు పెద్దగా డీటెయిల్స్ ఏం దొరకలేదు. వాళ్ళు చెప్పినవన్నీ మోర్ ఆర్లెస్ ఇంతకుముందు మనకు తెలిసిన విషయాలే. బట్ దర్ ఇస్ వన్ డెవలప్మెంట్. టెల్ మీ. వాడు నిరపరాధ నిరూపించుకోవడానికి పార్లపల్లి సుభాష్ రెండుసార్లు నాతో అన్నాడు, మీరు కావాలంటే నా కాల్ లిస్ట్ చెక్ చేసి చూసుకోండి అని. దాట్ మేడ్ మీ క్యూరియస్. సో నేను వాడి కాల్ లిస్ట్ తెప్పించాను. సైమన్తో కారులో బయలుదేరిన తర్వాత హత్య జరగడానికి దాదాపు 45 నిమిషాల లోపు సుభాష్ తన ఫోన్ నుంచి కాల్ చేసింది జయప్రతాప్ కి మాత్రమే. వాళ్ల మధ్య గొడవ జరిగిన తర్వాత సైమన్ వాడిని కారు నుంచి దింపేసినట్టు వాడు చెప్తున్నాడు. ఇక్కడ నాకు ఇంకో ఛాన్స్ ఉన్నట్టు అనిపిస్తోంది. సైమన్తో కారులో వెళ్లేటప్పుడు సుభాష్ ఎవరికైనా మెసేజ్ పంపాలంటే దానికి ఒక మార్గమే ఉంది, ఎ వెరీ యూజువల్ మెథడ్. ఎవరినైతే అలర్ట్ చేయాలో వాళ్ళకు ఒక మిస్డ్ కాల్ ఇస్తే చాలు. డయల్ చేసి 1-2 రింగుల్లో కట్ చేసే కాల్స్ అన్ని కాల్ లాగ్ లో రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు. కానీ సెల్ ప్రొవైడర్ సర్వర్ లాకర్ ఫోల్డర్ లో 14 రోజుల వరకు ఆ డీటెయిల్స్ స్టోర్ అయి ఉంటాయి. సుభాష్ సెల్లోని ఒక డీటెయిల్ లాగ్ సైబర్ సెల్ నుంచి మనకి దొరికింది. పేజ్ నంబర్ 3 ఇన్ ది ఫోల్డర్ సార్. సైమన్తో బయలుదేరిన తర్వాత సరిగా 1:21 వాడు 9946509770 అనే నంబర్ కి ఒక మిస్డ్ కాల్ ఇచ్చాడు. సుభాష్ ఎవరికి మిస్డ్ కాల్ ఇచ్చాడు? ఈ ట్రేస్ ద నంబర్. ఎస్ సార్. ఆర్డిఎక్స్ అనిల్, ఏ హై ప్రొఫైల్ క్రిమినల్. వాడి తమిళనాడు మొబైల్ కే సుభాష్ కాల్ చేశాడు. సార్, క్వారీలకు పేలుడు పదార్థాలను సప్లై చేస్తూ ఒక ఇల్లీగల్ ట్రాన్స్పోర్టర్ గా తన జీవితాన్ని ప్రారంభించాడు. తర్వాత హీ గ్రూ అప్. రామేశ్వరం నుంచి శ్రీలంకకి ఆర్డిఎక్స్ దొంగతనంగా తరలిస్తూ ఉండడం వల్ల ఆర్డిఎక్స్ అనిల్ అనే పేరు తెచ్చుకున్నాడు. సుభాష్ క్వారీ వ్యాపారాల్లో అనిల్ కూడా ఇన్వెస్ట్ చేశాడు. తమిళనాడు ఇంటెలిజెన్స్ వాళ్ళని ఎంక్వైరీ చేశాం సార్. ఆర్డిఎక్స్ అనిల్ ని ఫిక్స్ చేసేది, యూజ్ చేసుకునేది మార్టిన్ దెనకర్. ఈ విషయం ఇంతవరకు మేము ఎవరితోటి చెప్పలేదు. ఏ విధంగానైనా ఇది బయటపడితే అనిల్ తప్పించుకుంటాడు. నిరంజన్ తనొక్కడే అనిల్ ని సింగిల్ హ్యాండెడ్ ఆపరేషన్ లో పట్టుకోవాలని అభిప్రాయపడుతున్నాడు. ఆర్ యు ష్యూర్ యు క్యాన్? Yes sir, I can. Then good luck. Thank you sir. Taken. Come with me.
నీకు ఆర్డియక్స్ అనిల్ అనే వీడికి మధ్య ఏంటి సంబంధం? నువ్వు సమాధానం చెప్పడం నీకే మంచిది సుభాష్, లేదంటే వీడికి సంబంధించిన అన్ని కేసుల్లో నీ పేరు ఉంటుంది. నేను చెప్తాను సార్, నేను క్వారీ బిజినెస్ చేస్తున్నప్పుడు లైసెన్స్ లేని ఎక్స్ప్లోజివ్ సప్లై చేసింది అనిల్ భాయే. ఆ రోజు నుంచి మేము ఫ్రెండ్స్ అయ్యాం. ఆ తర్వాత ఎన్నో బిజినెస్లు మేము కలిసే చేస్తున్నాం. బిజినెస్ అంటే కొటేషన్లు, భూతగాదాలు, హవాలా పోతే రామేశ్వరం నుంచి ఆయుధాలు తరలించడం అంతేగా. హత్య జరిగిన రోజు రాత్రి జయప్రతాప్ను అవాయిడ్ చేసి నువ్వు సైమన్తో కారులో వెళ్లడానికి కారణం ఉంది. నువ్వేదో ప్లాన్తోనే వెళ్ళావు కదా? అవును సార్, మీరు చెప్పింది కరెక్టే. వీడే ముందు సైమన్ తీసుకెళ్ళింది. చూడు, నేను సైమన్ ఫార్మ్ హౌస్ పెడతాను, వీళ్ళని పంపించేసి నువ్వు అక్కడికి వచ్చే. నువ్వు సైమన్తో బయలుదేరిన తర్వాత నువ్వు వీడికి మిస్డ్ కాల్ ఇచ్చావు. ఏ ప్లాన్తో మిస్డ్ కాల్ ఇచ్చావు? నువ్వేవి చెప్పొద్దురా, వీడు మనల్ని ఏమి పీకలేడు. చెప్తాను సార్, మేము బయలుదేరాక దారిలో వెయిట్ చేస్తున్న అనిల్ భాయ్కి తెలియడానికి నేను మిస్డ్ కాల్ ఇచ్చాను. ఆ తర్వాత ఆకలిస్తే అన్నం పెడతా, అలిసిస్తే ఆయిల్ పూస్తా. హాయ్, నా ఫ్రెండ్ అక్కడ వెయిట్ చేస్తున్నాడు, కొంచెం బండి అవుతారా? అతనే. Move the car. Go! Go! హలో జయ, మీరు బయలుదేరారా? మేము వచ్చేసాం. వాడు నన్ను బండిలోంచి దించేశాడు. నేను రోడ్డు పక్కనే ఉన్నాను. కమ్ ఫాస్ట్. ఓకే, అంటే అంతవరకు ఏర్పాటు చేసింది నువ్వే. అక్కడి నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో మనుషులు వెయిట్ చేస్తున్నారు, అవునా? కరెక్టే సార్. అనిల్ భయ్యే ఈ ఐడియా ఇచ్చాడు. సైమన్ హత్య అనుకోకుండా జరిగిన ఒక యాక్సిడెంట్లో ఉండాలని చెప్పాడు. నేను జోషువా కలిసి ప్లాన్ చేశాం. సైమన్ పడవడానికి మలేల బాబ్జీని ఏర్పాటు చేసింది ఈ జోషువాయే సార్. మీరు చెప్పినట్టే నేను దిగిన చోటుకి 1.5 కిలోమీటర్ల దూరాన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. త్వరగా వెళ్ళు. అయితే సైమన్ నీ బైక్ ని గుద్దడం, నువ్వు నీ గ్యాంగ్ వాడిని ఫాలో చేయడం, మల్లెల బాబ్జీ ఏదో ఆవేశంలో వాడిని పడవడం, ఇదంతా ఒట్టి కట్టు కదా? మీకింకా అర్థం కాలేదా? ప్లాన్ చేసి చేసిన హత్య కాదు, ఏదో ఆవేశంలో చేసిన హత్య నిరూపిస్తే కోర్టులో శిక్ష తక్కువ పడుతుంది కదా. సార్, నేను మీకు విషయం చెప్పాలి. ఎస్, సైమన్ గొంతు మీద ఉన్న గాయం మల్లెల బాబ్జీ కత్తి వల్ల కాదు ఏర్పడింది, అది వీడి పని అయి ఉంటుంది ఖచ్చితంగా. జోషువా కత్తి పొట్టుకు చేస్తారో లేదో అన్న అనుమానంతో నువ్వు ముందే సైమన్ పీక కోసావు, తర్వాత వీళ్ళకి వదిలేశావు, అవునా? చూడండి సార్, సైమన్ రక్త మరకలు మనం కారులో చూసింది ముందు సీట్లో కాదు, వెనక సీట్లో. నువ్వెంత ప్రయత్నించినా సరే నువ్వు ఈ కేసు నుంచి బయటపడలేవు. నిన్ను బొక్కలో తోస్తారు. మర్యాదగా చెప్పు, సైమన్ని కారులోంచి బయటికి లాగింది వెనక సీట్లోంచేగా? అవును సార్, వెనక సీట్లోంచి నేను అతన్ని లాగినప్పుడు అతని మెడ నుంచి రక్తం కారుతూ ఉంది. నేను చెప్పిన ప్రకారం మల్లెల బాబ్జీ రాజేష్ని 3 కోట్లు పొడిచాడు. సో
సుభాష్ దిగిన చోటు నుంచి జోషువా వెయిట్ చేస్తున్న చోటుకి మధ్యలో సైమన్ మెడ మీద ఒక గాయం ఏర్పడింది. నువ్వు సైమన్ని వెనక సీట్లో కూర్చోబెట్టుకుని జోషువా వాళ్ళ మనుషులు వెయిట్ చేస్తున్న చోటుకి తీసుకువెళ్ళావు. అక్కడ మత్తులో మోర్ర చేయడానికి వెయిట్ చేస్తున్న బుజ్జి అతన్ని రెండోసారి పొడిచాడు. దిస్ ఇస్ ఎ స్టన్నింగ్లీ ఇంటెలిజెంట్ క్రైమ్. దీని వెనుకున్న సూపర్ బ్రెయిన్ ఎవరిదో నాకు తెలుసు. ది మ్యాన్ బిహైండ్ యూ. ప్రూవ్ ఇట్ ఇన్ ద కోర్ట్. Yes, I will. వాడి నిజ స్వరూపం ఏంటో బయట పెడతానరా. మీ అందరికీ బాస్ కర్ని లేపేస్తానరా. ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ అని నిరంజన్ నాతో చెప్పాడు. థామస్, ఇట్స్ ఆల్ వెరీ క్లియర్. సైమన్ హత్య కేసుకి ముఖ్య కారకుడు మార్టిన్ దినకరే. నాకు తెలుసు సార్, బట్ అతన్ని ఈ కేసులో అరెస్ట్ చేయడం కుదరదు. బట్ వై సార్? ఇంతవరకు నీ ఇన్వెస్టిగేషన్ లో 14 మంది నేరస్తుల్ని అదుపులోకి తీసుకున్నావు. మొదటి నేరస్తుడు మల్లెల బాబ్జీ, రెండో వాడు జోషువా అని తేలింది. ఈ కేసులో ఇప్పుడు 63 సాక్షులున్నారు. ఛార్జ్ షీట్ కోర్టుకు దాఖలు చేసి అది నిజం కాదని పోలీసులే మార్చి చెప్తే ఏర్పడే లీగల్ కాంప్లికేషన్స్ ని, తలవంపుని ఎదుర్కోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. సార్, డీజీ మినిస్టర్ గారు నాకు పర్మిషన్ ఇచ్చారు సార్. పై అధికారులు ఇచ్చే మాటకి విలువ ఇంతే నిరంజన్. యూ విల్ లెర్న్ ఇట్ లేటర్. మరైతే నిజం దాన్ని ఎవరూ పట్టించుకోరు, అవసరం లేదు. నీతి నియమాలకి పోలీసులకి మధ్యన సంబంధం గురించి నాకంటే ఎక్కువగా మీకే తెలుసు కదా సార్. సార్, సైమన్ రాజేష్ హత్య విషయంలో ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆర్డీఎక్స్ అనిలే చేశాడని తెలిసింది. సైమన్ బాడీలో మెడ కిందున్న ఆ డీప్ స్లాష్ అనిల్ కత్తి వల్ల ఏర్పడింది. ఒక ప్రీ మెరిటేటెడ్ కిల్లింగ్ కాదని నిరూపించడానికి అతను జోషువా వాళ్ళ హెల్ప్ తో ఒక కొటేషన్ కిల్లింగ్ హ్యాబిట్ ని సృష్టించాడు. అండ్ అనిల్ డిడ్ ఫర్ మార్టిన్ దినకర్. నిజమే నిరంజన్, నువ్వు చెప్పినంత కరెక్టే. కానీ తను ఒప్పుకున్నదంతా అనిల్ కోర్టులో మార్చి చెప్పచ్చు. ఒక హత్యకి సంబంధించిన నేరస్తుల గురించిన మొత్తం ఛార్జ్ షీట్ కోర్టులో ఉన్నప్పుడు అదే కేసులో మరొకరిని ఎలా చేర్చగలం? ఏంటలా మాట్లాడుతున్నావు? నువ్వు టెక్నికల్ గా ఆలోచించడం మానేసి న్యాయం గురించి మాట్లాడు. సార్, మార్టిన్ దుబాయ్కి తిరిగి వెళ్ళక ముందే మనం వాడిని అరెస్ట్ చేయాలి. వన్స్ హీస్ అరెస్టెడ్ థింగ్స్ విల్ చేంజ్. సారీ నిరంజన్, ఐఎమ్ హెల్ప్లెస్. డీసీపీ నిరంజన్. కెన్ ఐ టాక్ టు యు ఇన్ ప్రైవేట్? కుడ్ యు ప్లీజ్ కమ్ అవుట్? ఎక్స్క్యూజ్ మీ సార్. మీరు వెతుకుతున్న మార్టిన్ దినకర్ ఎక్కడున్నాడో నాకు తెలుసు. నౌ లిసన్. ఏయ్ నిరంజన్. థామస్, ఐ టెల్ యు, అతను కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. Finally come, Niranjan. Thought you would be more cautious. Anta easy-ga evaru rallin chotide. Evado oka namukudu phone cheyagane ila otteriga vachesava. Neeku dhairyam ekkuva. Stupidly daring. Simon hatcha venakala unna brain and execution naadenani prove cheyadan kavalsina anni evidence lo ippudu nee daggara unnai. అంతేకాక నీ కస్టడీలో యూ హ్యావ్ మై మోస్ట్ వైటల్ మ్యాన్ అనిల్. సడన్ గా వచ్చిన కోపం వల్ల ఒక థర్డ్ రేటెడ్ గుండా సైమన్ రాజేష్ ని చంపేశాడు అని పోలీసులు నిరూపించి కోర్టులో చెప్పిన కథ. ఆ కథలో ఇంకో ట్విస్ట్. ఎందుకు నిరంజన్? నిజం కోసం నువ్వు వేటాడటం వేస్ట్. అందుకు నేను ఒప్పుకోను కూడా. ఇక నీ అంత నా చేతుల్లో.
drop your gun. I said drop your gun. Really sorry to shock you like this, son. Dinakar is my man, my ally, my partner. Sir? నాకు తెలుసు నువ్వు ఇలాంటి రిస్క్ తీసుకోవడానికి రెడీ అవుతావని. మార్టిన్ని పట్టుకోవడానికి ఐజీ థామస్ని, డీజీని, హోమ్ మినిస్టర్ని కన్విన్స్ చేయగలనని నువ్వు ఊహించావు. మార్టిన్ ఇక్కడ ఉన్నాడని నీకు ఫోన్ చేసిన అజ్ఞాత వ్యక్తి, అది నా ట్రాప్. నీకోసం నేను విసిరిన వాళ్ళ. ఏయ్ నిరంజన్, థామస్ ఐ టెల్ యూ, అతను కన్ఫ్యూషన్లో ఉన్నాడు. నేనిదంతా ఎందుకు చేస్తున్నానా అని నువ్విప్పుడు ఆలోచిస్తున్నావు. నో సార్, యూ గాట్ మీ రాంగ్. మిమ్మల్ని ఇక్కడ కలుసుకోవచ్చనే నేనిక్కడికి వచ్చాను. మీరు నా ముందుకు వస్తారని నాకు తెలుసు. మీ ముసుగు తొలగిపోతుందని తెలుసు. హే, డోంట్ బ్లఫ్. నో, ఐఎమ్ నాట్. జ్ఞాపకం లేదా, మీరు ప్రారంభించబోయే మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవానికి థామస్ గారిని నన్ను ఇన్వైట్ చేశారు. దాట్ ఇన్విటేషన్ కార్డ్ వాస్ క్వైట్ రివీలింగ్. మీ ఇన్స్టిట్యూషన్ పేరు ఎంతో స్ట్రైకింగ్ గా అనిపించింది. మీరా మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. నేను మీ స్టూడెంట్ కావడానికి 2 సంవత్సరాలకు ముందు పూణేలో మెడికల్ స్టూడెంట్గా ఉన్న మీ అమ్మాయి మరణించిందని నేను తెలుసుకున్నాను. అండ్ దాట్ కార్డ్ రిమైండెడ్ మీ హర్ నేమ్ వాస్ మీరా. హంతకుడు ఎవరో నాకు చాలా క్లియర్గా చెప్పిన తర్వాతే సైమన్ చనిపోయాడు. కానీ వాడి మరణ వాగ్మూలాన్ని నేను మొదట్లో తప్పుగా అర్థం చేసుకున్నాను. మీ అమ్మాయి పేరు మీరా అని నాకు జ్ఞాపకం రాగానే దాని మీనింగ్ని సరిగ్గా అర్థం చేసుకున్నాను. మీరా స్పా. మీరాస్ ఫా. సైమన్ చెప్పింది మీరా స్పా అని కాదు, వాడు చెప్పింది మీరాస్ ఫా అని. మీరా వాళ్ళ ఫాదర్ అనే దాని అర్థం. స్మార్ట్, వెరీ స్మార్ట్. మీ అమ్మాయి మరణం గురించి డీటెయిల్స్ తెలుసుకోవడానికి నేను పాత న్యూస్ పేపర్స్ తెప్పించుకొని చూశాను. మీ అమ్మాయి చదువుకుంది పూణేలోని పాలక్కాడ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వాళ్ళ మెడికల్ కాలేజ్లోనే. ఆ టైంలో 22 ఏళ్ల వయసే ఉన్న సైమన్ దాన్ని రన్ చేసేవాడు. అండ్ యువర్ డాటర్ వాజ్ సైమన్ రాజేష్ గర్ల్ ఫ్రెండ్. మత్తుమందరికి బానిసైన సైమన్ క్రిటికల్ స్టేజ్లో ఉన్న సమయంలో మీరు మీ అమ్మాయిని పోగొట్టుకున్నారు. ఆ తర్వాత దారుణమైన హత్య అని పేపర్లో పబ్లిష్ అయింది. పాలక్కాడ్ గ్రూప్ వాళ్ల పరపతితో ఆ హత్యని యాక్సిడెంట్గా మార్చారు. ఏపీ గవర్నమెంట్లో నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అయ్యుండి యువర్ క్వైట్ హెల్ప్లెస్. సో ద మోటివ్ వాస్ రివెంజ్. కానీ నా మనసులో కొన్ని సందేహాలుండేవి. వై దిస్ కైండ్ ఆఫ్ ఎ కిల్లింగ్? మీకు మార్టిన్కి ఉన్న కనెక్షన్ ఏంటి? అప్పుడే నాకు జ్ఞాపకం వచ్చింది సైమన్ నేషనల్ క్రికెట్ లీగ్లో ఇన్వెస్ట్ చేయబోతున్న విషయం నాకు ఫస్ట్ చెప్పింది మీరే. అండ్ హౌ డిడ్ యూ కమ్ టు నో అబౌట్ దాట్? సర్వీస్ నుంచి రిజైన్ చేసిన తర్వాత దుబాయ్లో మీరు ప్రారంభించిన బిజినెస్ ఏంటి? హఠాత్తుగా కోటీశ్వరుడిగా మీరు ఎలా మారారు? హవాలతో మీకు సంబంధం ఉందని పోలీసులు నిరూపించగానే మీరు సర్వీస్కి రిజైన్ చేశారు. మానసిక ఒత్తిడితో రిజైన్ చేశారా లేక తప్పించుకోవడానికా? అప్పుడు వెంటనే డీఐజీగా ఉన్న విన్స్టన్ జోసెఫ్ గారిని నేను వెళ్ళి కలిశాను. ఆయన నాకు ఖచ్చితంగా చెప్పారు మీరు నిజాయితీపరుడు కాదని. దట్ యూ హ్యాడ్ వెరీ స్ట్రాంగ్ లెన్స్ విత్ దుబాయ్ బేస్డ్ హవాలా కార్టెన్. పర్మిషన్ లేకుండా మీరు దుబాయ్కి 18 సార్లు వెళ్ళొచ్చిన దానికి ఆధారాలని ఆయన తన పర్సనల్ ఫైల్లో సేఫ్గా ఉంచారు. అండ్ మార్టిన్ దినకర్, యాజ్ యూ సెడ్, ఇస్ యువర్ మ్యాన్, ఫ్రెండ్ అండ్ పార్ట్నర్. మిమ్మల్ని అప్పుడు ఉన్న ఫినాన్స్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ ఇద్దరు సపోర్ట్ చేయడం వల్ల డీజీపీ సైలెంట్ అయిపోయారు. సో యూ గాట్ ది సర్వీస్ క్లీన్. కానీ మీకోసం ఆ రోజు బలి పశువులైన ముగ్గురులో ఒకరు మా నాన్నగారు. సో నాకు ఇది పగతీర్చుకోవడమే అవుతుంది. యూ గెట్ మీ? అబ్సల్యూట్లీ బ్రిలియంట్. నువ్వు చెప్పింది కరెక్టే. సైమన్స్ కిల్లింగ్ వాస్ ఏ క్రైమ్ ఆఫ్ రివెంజ్. నేను పగతో రగిలిపోతూ వాడి కోసం వెతుకుతున్నప్పుడే వాడు ఈ రాష్ట్రంలో అడుగుపెట్టాడు. మార్టిన్తో ముంబైలో గొడవ పడ్డమే కాక ఇక్కడున్న మా బిజినెస్లన్నిటికీ ఛాలెంజ్ అయ్యాడు. నా కథంతో ఉన్న రివెంజ్ని నేను మార్టిన్తో షేర్ చేసుకున్నాను.
సో ఇతను ఆర్డిఎక్స్ అనిల్తో ప్లాన్ చేశాడు. పార్లపల్లి సుభాష్ దారిలో దిగాక అనిల్ రాజేష్ వస్తున్నప్పుడు నేను దారిలో వెయిట్ చేస్తున్నాను. Stop the car. There. నేను తెలుసా నీకు, మీరాస్ అనిల్ సార్, వీడు ఇంకో 10 నిమిషాలే బతుకుతాడు. జోష్పా వెయిట్ చేస్తున్నాడు కదా, సార్ అక్కడికి తీసుకెళ్ళి. ఓకే సార్. That's it. You are still dear to me. But unfortunately, నువ్వు నాకు శత్రువయ్యా. నన్ను ఇక్కడికి రప్పించడానికి ట్రాప్ చేశానని చెప్పావుగా, నేనే నిన్ను ట్రాప్ చేశాను. నిరంజన్, నేను థామస్ గారు నిన్ను ఇరికించడం కోసమే ఆ మీటింగ్ అరేంజ్ చేశాం. అండ్ యూ ఫెల్ రైట్ ఇన్ టు ది ట్రాప్. గుడ్ లక్. నేనెప్పుడు అంటూ ఉంటాను కదా, ఐఎమ్ టెరిఫిక్ జడ్జ్ ఆఫ్ టాలెంట్. నిన్ను చూసినప్పుడే అనుకున్నాను, యు ఆర్ ఆసమ్. టూ ఆఫ్. ఆల్ రైట్, నౌ యు కెన్ టేక్ మీ థామస్. సార్ కమ్ ఆన్. సాధించావు. వెల్ డన్ రారా.